Now let us continue with the third video. Already we have seen two videos on Postal Manual Volume 5 that is useful for the GDS to MTS examination. This is the third video. In this video, we will see from the 26th rule number, that is mailbag. Up to mailbag we have seen already. This is the types of bags and contents. This may not be in the syllabus, but this is for your better understanding anamata. And entante manaki ikkada bags em unnayi anetundi, what contents em unnayi anetundi meeku telusukunte ganaka easy ga untundi. Manaki mail bag anetundi dantlo rendu rakalu untayi, moodu rakala bags untayi, station mail bag, sorting mail bag and combined mail bags ani. మొత్తం అన్ని రకాలు కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ రెండు స్లైడ్స్ కూడా మీకు అండర్స్టాండింగ్ పర్పస్ కోసము. పర్టికులర్గా అకౌంట్ బ్యాగ్ అంటే ఏ అంటాం, అకౌంట్స్, డాక్యుమెంట్స్ అండ్ క్యాష్ బ్యాగ్. సిలబస్లో ఇది లేకపోయినప్పటికీ ఈ రెండు అయితే ఖచ్చితంగా సిలబస్లో ఉంటాయి, స్టేషన్ మెయిల్ బ్యాగ్ అండ్ సార్టింగ్ మెయిల్ బ్యాగ్. జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం. బీఓ బ్యాగ్ అంటే బి అని అంటారు దాన్ని, అకౌంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి అందులో, రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ అకౌంటబుల్ ఇవన్నీ కూడా ఉంటాయి, ఓచర్స్, ఎస్బీ ఓచర్స్ ఇవన్నీ కూడా బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్లో ఉంటాయి. లెటర్ బ్యాగ్లో వచ్చేసరికి ఓన్లీ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఉంటాయి, అంటే ఆర్డినరీ మాత్రమే ఉంటాయి, ఎల్ బ్యాగ్ అంటారు దాన్ని. అలాగే మెయిల్ బ్యాగ్ వితౌట్ పార్సిల్ లిస్ట్ అంటే డి బ్యాగ్ అంటారు దాన్ని. అలాగే అన్రిజిస్టర్డ్ మెయిల్, రిజిస్టర్డ్ మెయిల్ అందులో ఉంటాయి, పార్సిల్స్ మట్టుకు ఉండవు అన్నమాట. స్టేషన్ మెయిల్ బ్యాగ్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ఫ్రమ్ ఆర్ఎంఎస్ టు పోస్ట్ ఆఫీస్, దట్ ఈస్ కాల్డ్ స్టేషన్ మెయిల్ బ్యాగ్. ఇట్ కంటైన్స్ ది అన్రిజిస్టర్డ్ మెయిల్, రిజిస్టర్డ్ బ్యాగ్ అండ్ పార్సల్ లిస్ట్ విత్ పార్సల్స్, దాన్ని ఎం బ్యాగ్ అంటారు. ఆర్ఎంఎస్ నుంచి పోస్ట్ ఆఫీస్ కట్టే బ్యాగ్ని ఎం బ్యాగ్ అంటారు. అందులో ఆర్డినరీ ఉంటుంది, రిజిస్టర్లు ఉంటాయి, పార్సల్స్ కూడా ఉంటాయి, పార్సల్ లిస్ట్తో పాటు అనమాట. అలాగే సార్టింగ్ మెయిల్ బ్యాగ్ అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ పోస్ట్ ఆఫీస్ టు ఆర్ఎంఎస్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ బ్యాగ్. ఎస్ బ్యాగ్ మీన్స్ సార్టింగ్ బ్యాగ్. ఇట్ ఆల్సో కంటైన్స్ అన్రిజిస్టర్డ్, రిజిస్టర్డ్ అండ్ పార్సల్ లిస్ట్. ఇందులో కూడా రిజిస్టర్, అన్రిజిస్టర్, పార్సల్ లిస్ట్ అనేటువంటివి సార్టింగ్ మెయిల్ బ్యాగ్లో కూడా ఉంటాయి. కాకపోతే పోస్ట్ ఆఫీస్ నుంచి ఆర్ఎంఎస్కి వెళ్తే దాన్నేమో సార్టింగ్ మెయిల్ బ్యాగ్ అని, ఆర్ఎంఎస్ నుంచి పోస్ట్ ఆఫీస్కి వస్తే స్టేషన్ మెయిల్ బ్యాగ్ అని. ఎందుకని అలా అంటే, పోస్ట్ ఆఫీస్ నుంచి ఆర్ఎంఎస్కి వెళ్ళేది ఎందుకు, సార్టింగ్ చేయడం కోసం. దాన్ని బట్టి అందుకని సార్టింగ్ మెయిల్ బ్యాగ్ అంటారు. అలాగే ఆర్ఎంఎస్ నుంచి పోస్ట్ ఆఫీస్కి వచ్చేది ఎందుకు, డెలివరీ చేయడం కోసం, అంటే స్టేషన్ అనమాట, ఒకే స్టేషన్కి సంబంధించినవి, అందుకని దాన్ని స్టేషన్ మెయిల్ బ్యాగ్ అంటారు. మెయిల్ బ్యాగ్స్ అన్ని కూడా డ్యూ బ్యాగ్స్ అనమాట. నౌ లెట్ అస్ సీ అదర్ బ్యాగ్స్ ఆల్సో. పార్సల్ బ్యాగ్, దట్ ఈస్ పార్సల్, రిజిస్టర్డ్, విపీ పార్సల్స్ అండ్ ఇన్సూర్డ్ బ్యాగ్, ఇవన్నీ కూడా పార్సల్ బ్యాగ్లో ఉంటాయి. ప్యాకెట్ బ్యాగ్ మీన్స్ ఎంటీ బ్యాగ్స్, ఎంటీ క్యాన్వాస్ బ్యాగ్స్. ఖాళీ బ్యాగులన్నీ కూడా, ఖాళీ సంచుల్ని ప్యాకెట్ బ్యాగ్ కడతారు, ప్యాకెట్ బ్యాగ్ అంటారు, పీకేటీ అంటారు. అలాగే రిజిస్టర్డ్ బ్యాగ్ అంటే ఆర్ బ్యాగ్ అంటారు. రిజిస్టర్డ్, విపీ లెటర్స్, ఇన్సూర్డ్ ఎన్వలప్స్ అండ్ మనీ ఆర్డర్ బండిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇదివరకు మనీ ఆర్డర్ బండిల్స్ ఉంటాయి, ఇప్పుడంతా కూడా ఎలక్ట్రానిక్ కాబట్టి ఉండవు. రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ అంటే ఆర్పీ బ్యాగ్ అంటారు. సెకండ్ క్లాస్ రిజిస్టర్డ్ అండ్ విపీ ప్యాకెట్స్ని ఇది ఆర్పీ బ్యాగ్లో కడతారు. ట్రాన్సిట్ బ్యాగ్ అంటే టీబీ అండి. సెవరల్ బ్యాగ్స్ విత్ ఎంఎల్, దట్ ఈస్ మెయిల్ లిస్ట్తో పాటు బోల్డన్ బ్యాగ్లు కలిపేసి ఉంటే దాన్ని ట్రాన్సిట్ బ్యాగ్ అంటారు. స్పీడ్ పోస్ట్ బ్యాగ్ వచ్చేసరికి ఎస్పీ బ్యాగ్. స్పెషల్ బ్యాగ్ అంటే కనుక అడ్రస్ టు డిజిగ్నేటర్, డిగ్నేటరీస్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు, అది వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్, డీజీ పోస్ట్, వీళ్ళందరికీ కూడా కట్టే బ్యాగ్ని స్పెషల్ బ్యాగ్ అంటారు. క్యాంప్ బ్యాగ్ మీన్స్ ఇట్ ఈస్ అడ్రస్ టు ది పోస్టల్ ఆఫీసర్ ఇన్ క్యాంప్ అట్ ఏ డిఫరెంట్ స్టేషన్. ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో కాకుండా అదర్ లొకేషన్లో ఉంటే ఆ ఆఫీసర్ దానికి కట్టేది బ్యాగ్ని క్యాంప్ బ్యాగ్ అంటారు. ఓకేనండి. నౌ లెట్ అస్ ఆన్సర్ సమ్ క్వశ్చన్స్. ప్లీజ్ పోస్ట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెషన్. ఏ బ్యాగ్ కంటైనింగ్ అన్రిజిస్టర్డ్, రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ లెటర్ మెయిల్, లెటర్ కార్డ్స్, పోస్ట్ కార్డ్స్, బుక్ ప్యాకెట్స్, ప్యాటర్న్ ప్యాకెట్స్ అండ్ అదర్ అన్రిజిస్టర్డ్ పార్సల్స్, ద రిజిస్టర్డ్ ఆర్టికల్స్ బీయింగ్ క్లోజ్డ్ ఇన్ రిజిస్టర్డ్ బ్యాగ్ ఇస్ కాల్డ్ రిజిస్టర్డ్ బ్యాగ్, మెయిల్ బ్యాగ్, ఇన్సూర్డ్ బ్యాగ్, పార్సల్ బ్యాగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రూల్ 26 ఆఫ్ వాల్యూమ్ 5 సెకండ్స్. ద ఆన్సర్ ఈజ్ మెయిల్ బ్యాగ్. ఇవన్నీ ఉంటే మెయిల్ బ్యాగ్ అంటారు. A mail bag exchanged between a branch office and post office other than its accounts office, mail office or section with which it is in direct communication contains a fully prepaid articles except VP insured, those of customs duties to be realized, all of these. Your time starts now.
మెయిల్ బ్యాగ్ కనుక ఒక బ్రాంచ్ ఆఫీస్ నుంచి దాని అకౌంట్ ఆఫీస్ కాకుండా ఉన్న ఇతర మెయిల్ ఆఫీస్కి కానీ సెక్షన్కి కానీ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్కి కానీ కట్టేటప్పుడు ఏమి ఉండకూడదు అంటే ఆల్ ఆఫ్ దీస్ సారీ ఆల్ ఆఫ్ దీస్ అండి ఇట్ ఈజ్ ఆల్ ఆఫ్ దీస్ ఓకే బీపీ ఇన్సూర్డ్ కస్టమ్స్ డ్యూటీ తీసుకోవాల్సినవి ఈ మూడు కూడా కట్టకూడదు అందులో అకౌంట్ ఆఫీసు ఉన్నట్టు అకౌంట్ ఆఫీస్కి అయితే కనుక బ్రాంచ్ ఆఫీస్ నుంచి కట్టచ్చు కానీ అదర్ ఆఫీసెస్కి కానీ కమ్యూనికేషన్ ఏమైనా ఉంటే కనుక సెక్షన్కి కానీ మెయిల్ ఆఫీస్కి కానీ ఉంటే ఈ మూడు మట్టి కట్టకూడదు నెక్స్ట్ క్వశ్చన్ మెయిల్ బ్యాగ్స్ ఎక్స్చేంజ్ బిట్వీన్ క్యాష్ ఆఫీస్ అండ్ సబ్ ఆఫీస్ విచ్ ఇట్ ఫైనాన్సెస్ విల్ ఆల్సో కంటైన్ ఇన్సైడ్ ఎ రిజిస్టర్డ్ బ్యాగ్ కాల్డ్ క్యాష్ ఆ బ్యాగ్ అంటే రిజిస్టర్డ్ బ్యాగ్లో ఏముంటుంది క్యాష్ బ్యాగ్ కూడా ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోవాలి These mail bags are denoted in the due mail lists of the cash office, of the sub office, and of the offices through which they transit by a distinguishing letter symbol F. This is important. F ante finance ani andukane cash bag unna chota akkada due mail list lo F ane symbol vaadtaru. Okay randi. Due mail list anetuvantidi. ఆఫీ ఏదైతే ఆఫీస్కి క్యాష్ బ్యాగ్ కడతారు ఇప్పుడు సపోజ్ క్యాష్ ఆఫీస్ అంటే ఏంటండి ఒక సబ్ ఆఫీసు జనరల్గా హెడ్ ఆఫీసులన్నీ కూడా క్యాష్ ఆఫీసులే ఉంటాయి దగ్గరగా ఉన్న ఎస్ఓలకి ఒకవేళ హెచ్ఓస్ కనుక క్యాష్కి సప్లై చేయడానికి వీలు లేనప్పుడు కొన్ని ఎస్ఓలను కూడా క్యాష్ ఆఫీస్ కింద ఐడెంటిఫై చేసి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఎస్ఓలకి క్యాష్ సప్లై చేసే ఆఫీసుల కింద ఉండేటువంటి సబ్ ఆఫీసెస్ని క్యాష్ ఆఫీస్ అంటారు ఇది ఇంకొక 4-5 ఆఫీసులకి క్యాష్ సప్లై చేస్తుందన్నమాట దాన్ని క్యాష్ ఆఫీస్ అంటారు దానిలో ఏం చేస్తారన్నమాట రిజిస్టర్డ్ బ్యాగ్ ఈ 4-5 ఆఫీసులకి ఉంటుంది ఆ రిజిస్టర్డ్ బ్యాగ్లో పాటుగా క్యాష్ బ్యాగ్ కూడా కడతారు ఆ రిజిస్టర్డ్ లిస్ట్లో ఈ క్యాష్ డినామినేషన్ ఇవన్నీ కూడా వేసి ఎంటర్ చేసి పంపిస్తారనమాట ఓకేనండి అలా రిజిస్టర్డ్ బ్యాగ్ కట్టినప్పుడు దానిలో ట్రెజరీ క్యాష్ బ్యాగ్ ట్రెజరీ స్టాంప్ ట్రెజరీ సీల్ వేయాల్సి ట్రెజరీ డేట్ స్టాంప్ వేయాల్సి ఉంటుంది స్పెషల్ది ఒక ఇన్ అడిషన్ టు డేట్ స్టాంపు అట్లా కాకుండా ట్రెజరర్లు కనుక పోస్ట్ ఆఫీసులో లేకపోతే ఆ పోస్ట్ ఆఫీసులో ట్రెజరర్ కనుక లేకపోతే సబ్ పోస్ట్ మాస్టర్ రౌండ్ ఎంఓ స్టాంప్ అక్కడ వేస్తారనమాట ఏది దేని మీద రిజిస్టర్డ్ లిస్ట్ మీద క్యాష్ రాస్తారు క్యాష్ పర్టికులర్స్ 100x 500 లేకపోతే అట్లా డినామినేషన్ ఎంతైతే క్యాష్ ఉందో అది రాస్తారు దాని మీద డేట్ స్టాంప్ వేయడం జరుగుతుంది ఆర్ఎల్స్ నోట్ చేస్తారు క్యాష్ నోట్ చేస్తారు అందులో ఏంటనమాట డేట్ స్టాంప్తో పాటుగా ఇంకొక డేట్ స్టాంప్ ఎవరిది ట్రెజరీ డేట్ స్టాంప్ కూడా వేస్తారు ట్రెజరీ డేట్ స్టాంప్ లేని ఆఫీసులు ఉంటే కనుక రౌండ్ ఎంఓ స్టాంపు సబ్ పోస్ట్ మాస్టర్ది వేస్తారనమాట ఓకేనండి ఓకే ఇక్కడ ఏంటంటే ఈ ఎఫ్ అనేటువంటిది కూడా డిమెయిల్ లిస్ట్లో పెడతారనమాట సబ్ ఆఫీస్ ఎక్కడ ఈ ఏవైతే దీస్ బ్యాగ్స్ ఆర్ డినోటెడ్ ఇన్ ది డ్యూమెయిల్ లిస్ట్ ఆఫ్ ద క్యాష్ ఆఫీస్ ఆఫ్ ది సబ్ ఆఫీస్ అండ్ ఆఫీసెస్ ఏదైతే క్యాష్ ఆఫీస్ డ్యూమెయిల్ లిస్ట్లోను సబ్ ఆఫీస్ డ్యూమెయిల్ లిస్ట్లోను దాని గుండా వెళ్ళేటువంటి అన్ని ట్రాన్సిట్ ఆఫీసుల్లోనూ కూడా ఈ డ్యూమెయిల్ లిస్ట్లో ఎఫ్ అనే సింబల్ పెడతారు ఎఫ్ అంటే ఫైనాన్స్ అని అర్థం అందుకని క్యాష్ బ్యాగ్ ఉన్న చోటల్లో ఎఫ్ అని పెడతారు ఇన్ ఎనీ కేస్ ఇన్ విచ్ హెడ్ ఆఫ్ ద సర్కిల్ ఆర్ హెడ్స్ ఆఫ్ ద సర్కిల్స్ కన్సర్న్డ్ కన్సిడర్ ఇట్ అడ్వాంటేజియస్ దట్ ది రిజిస్టర్డ్ బ్యాగ్ షుడ్ నాట్ బి సెంట్ ఇన్సైడ్ ది మెయిల్ బ్యాగ్ ద రిజిస్టర్డ్ బ్యాగ్ మే బి ఫార్వర్డ్ అవుట్ సైడ్ హెడ్ ఆఫ్ ద సర్కిల్ కనుక రిజిస్టర్డ్ బ్యాగ్ కనుక మెయిల్ బ్యాగ్ బయట పంపించితేనే ఉపయోగము అని కనుక డిసైడ్ చేస్తే అప్పుడు హెడ్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ కాంపిటెంట్ అనమాట బయట కూడా పంపించవచ్చు జనరల్గా ఏంటంటే మెయిల్ బ్యాగ్ లోపల రిజిస్టర్ బ్యాగ్ ఉంటుంది అలా కాకుండా రిజిస్టర్ బ్యాగ్ బయట పంపించాలంటే దానికి హెడ్ ఆఫ్ ద సర్కిల్ కాంపిటెంట్ ఓకేనండి పర్మిషన్ ఇస్తే పంపించవచ్చు అది అడ్వాంటేజ్ అనుకుంటేనే చేస్తారు ఆల్ బ్యాగ్స్ ఇంక్లూడింగ్ దోస్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఎల్ బ్యాగ్స్ షుడ్ బి ఇన్వేరియబ్లీ సీల్డ్ ఎల్ బ్యాగ్ ఆ టైప్లో ఉన్నాయన్నీ కూడా సీల్ చేయాలంటున్నారు అంటే ఎల్ బ్యాగ్ ఒకటే కాదండి అన్ని బ్యాగులు కూడా ఖచ్చితంగా సీల్ చేయాల్సిందే అది ఇన్సూర్డ్ బ్యాగ్ అవ్వచ్చు పార్సల్ అవ్వచ్చు రిజిస్టర్డ్ బ్యాగ్ అవ్వచ్చు ట్రాన్సిట్ బ్యాగ్ అవ్వచ్చు మెయిల్ బ్యాగ్ అవ్వచ్చు ఎల్ బ్యాగ్ అవ్వచ్చు అంటే ఎల్ బ్యాగ్నే సీల్ చేస్తున్నప్పుడు అన్ని బ్యాగులు చేయాలి ఎల్ బ్యాగ్లో ఏమంటాయి ఓన్లీ అన్రిజిస్టర్డ్ లెటర్స్ ఉంటాయి అదే సీల్ చేస్తున్నప్పుడు అన్నీ చేయాలి అని గుర్తుపెట్టుకోండి ఓన్లీ ఎల్ బ్యాగ్స్ సీల్ చేయాలని మట్టి కాదు దిస్ అరేంజ్మెంట్ విల్ బి క్లియర్లీ ఇండికేటెడ్ ఇన్ డ్యూమెయిల్ రూటింగ్ లిస్ట్ ఇప్పుడు కనుక సెట్ ఆఫ్ ద సర్కిల్ కనుక రిజిస్టర్ బ్యాగ్ని బయట పెట్టాలి అని కనుక డిసైడ్ చేస్తే ఆ అరేంజ్మెంట్ ఎక్కడ చెప్పాలి డ్యూమెయిల్ అండ్ రూటింగ్ లిస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి డ్యూమెయిల్ అండ్ సార్టింగ్ లిస్ట్ కాదు డ్యూమెయిల్ అండ్ రూటింగ్ లిస్ట్ నెక్స్ట్ ఎయిర్ మెయిల్ బ్యాగ్ ఏ మెయిల్ బ్యాగ్ కంటైనింగ్ అన్రిజిస్టర్డ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ టు బి క్యారీడ్ బై ఎయిర్ సర్వీస్ అండర్ ఆల్ అప్ స్కీమ్ ఈజ్ కాల్డ్ ఎయిర్ మెయిల్ బ్యాగ్
ఆలప్ స్కీమ్ అంటే ఏంటండి, ఇది ఒక స్కీమ్ ఉంది, పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ వన్లో కూడా చూస్తారు. ఇది ఆలప్ స్కీమ్ ప్రకారం ఏంటంటే ఆర్టికల్స్ రెండు రకాలు ఉంటాయి, ఫస్ట్ క్లాస్ ఆర్టికల్స్, సెకండ్ క్లాస్ ఆర్టికల్స్ అని. ఫస్ట్ క్లాస్ ఆర్టికల్స్ అంటే పోస్ట్ కార్డ్స్, ఇన్లాండ్ లెటర్స్ని మనం ఫస్ట్ క్లాస్ ఆర్టికల్స్ అంటాము, లెటర్స్ అని ఈ మూడింటిని. వీటికి ఏంటంటే ఫ్రీ ఎయిర్ ట్రాన్స్మిషన్ అనేది ఉంటుందన్నమాట ఈ ఆలప్ స్కీమ్ కింద. ఇది కూడా క్వశ్చన్ రావచ్చు, ఏ స్కీమ్ కింద ఫ్రీ ఎయిర్ ట్రాన్స్మిషను ఫస్ట్ క్లాస్ ఆర్టికల్స్కి ఉంటుంది అంటే ఆలప్ స్కీమ్ కింద. అది పీఓ గైడ్ పార్ట్లో వస్తుంది, వన్లో వస్తుంది. ఇక్కడ ఎయిర్ ఫ్రీ ఎయిర్ ట్రాన్స్మిషన్ ఉన్నప్పుడు ఎయిర్ మెయిల్ బ్యాగ్ అనేది కడతారండి ఆలప్ స్కీమ్ కింద. ఎయిర్ సర్వీస్లో పంపించే వాటికి, అన్రిజిస్టర్డ్కి, రిజిస్టర్డ్ ఆర్టికల్స్కి కూడా ఈ ఎయిర్ మెయిల్ బ్యాగ్ అనేది కడతారన్నమాట. ఎయిర్ సర్వీస్ వాడుకునేటట్టు అంటే ఫ్లైట్లో పంపించే లెక్కైతే. ద బ్యాగ్ షుడ్ నాట్ కంటైన్ ఆర్టికల్స్ నాట్ ఇంటెంటెడ్ టు బి క్యారీడ్ బై ఎయిర్. ఎయిర్తో క్యారీ చేయొద్దు అనుకున్న వాటిని ఎయిర్ మెయిల్ బ్యాగ్లో పెట్టకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకెట్లు, మ్యాగజైన్స్ ఉంటాయి కదా, పావులా 10 రూపాయ పంపిస్తుంటారు మ్యాగజైన్స్, అవి ఇందులో పెట్టకూడదు అనమాట, పార్సల్స్ అట్లాంటివి. ఓకే, ఓన్లీ అన్రిజిస్టర్డ్, రిజిస్టర్డ్ ఆర్టికల్స్ మాత్రమే ఈ ఎయిర్ మెయిల్ బ్యాగ్లో పెడతారు. దీనికోసం ఏం చేస్తారు, ఈ బ్లూ దుసోతి బ్యాగ్ షాల్ బి ఆర్డినర్లీ బి యూజ్డ్ ఫర్ క్లోజింగ్ ఎయిర్ మెయిల్ బ్యాగ్. ఈ బ్యాగ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు తర్వాత. ఇఫ్ ఆన్ ఎనీ ఒకేషన్ దేర్ ఈజ్ నో ఆర్టికల్ ఫర్ డిస్పాచ్ ఇన్ ఎ పర్టికులర్ ఎయిర్ మెయిల్ బ్యాగ్, ద బ్యాగ్ నిల్ కంటెంట్స్ నీడ్ నాట్ బీ క్లోజ్డ్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఏదైనా సందర్భంలో ఎయిర్ మెయిల్ బ్యాగ్ కట్టాల్సిన పరిస్థితి లేదనుకోండి, అప్పుడు ఎయిర్ మెయిల్ బ్యాగ్ని, అంటే ఆర్టికల్స్ లేకపోవడం వల్ల, అప్పుడు ఆర్టికల్స్ని, ఆర్టికల్స్ లేనప్పుడు బ్యాగ్ కట్టి అందులో నీళ్లుగా పెట్టి పంపించాల్సిన అవసరం లేదు. రిజిస్టర్ బ్యాగ్కి కడతాం కదా, ఒకవేళ ఆర్టికల్స్ లేకపోయినా కానీ రిజిస్టర్ బ్యాగ్ కట్టి అందులో నీళ్ళు అనేది స్లిప్ వేస్తాం. అలాంటిది దీ ఎయిర్ మెయిల్ బ్యాగ్కి అవసరం లేదు అని చెప్తున్నాడు. చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఎ సూటబుల్ ఎంట్రీ షుడ్ బి మేడ్ ఇన్ ద డెలివరీ బిల్. ఏదైతే డెలివరీ బిల్ ఉంటుందో అందులో రాస్తే చాలు, ఆర్టికల్స్ లేవు అని రాస్తే సరిపోతుంది, దట్ నో బ్యాగ్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ యాజ్ దేర్ వాజ్ నో కంటెంట్. బ్యాగ్ కట్టలేదు ఎందుకంటే ఆర్టికల్స్ లేవు కాబట్టి కట్టలేదని ఆ డెలివరీ బిల్ ఏదైతే ఉంటుందో ఎయిర్ మెయిల్ బ్యాగ్కి అది అందులో రాస్తే సరిపోద్ది, బ్యాగ్ కట్టాల్సిన పని లేదు. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ టు బి డిస్పాచ్డ్ ఈజ్ లెస్ దాన్ 50 అండ్ దేర్ ఈజ్ నో ఇన్సూర్డ్ ఆర్ ఎయిర్ పార్సల్ ఫర్ ద డిస్పాచ్ ఇన్ ద ఎయిర్ మెయిల్ బ్యాగ్ అండ్ ఎయిర్ మెయిల్ కవర్ ఫర్ సూటబుల్ సైజ్ విల్ బీ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాగ్ అనమాట. ఎక్కడైతే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎయిర్ మెయిల్వి, అంటే ఫ్లైట్ ఎక్కవలసిన ఆర్టికల్స్ కనుక 50 కన్నా తక్కువ ఉన్నాయో, లేదా ఇంకా నో ఇన్సూర్డ్ ఆర్టికల్స్, ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కూడా లేవనుకోండి, 50 కన్నా తక్కువ ఉండి ఇన్సూర్డ్ ఆర్టికల్స్ లేకపోవడం వల్ల, లేకపోతే ఎయిర్ పార్సల్స్ కూడా లేవనుకోండి, అప్పుడు బ్యాగ్ బదులుగా కవర్ పెడితే సరిపోద్ది అంటున్నాడు. ఎయిర్ మెయిల్ బ్యాగ్ కట్టే బదులు ఎయిర్ మెయిల్ కవర్ పెట్టేసి అందులో అవన్నీ కలిపేసి పెట్టేస్తే సరిపోద్ది, పార్సల్ లేకపోతే కవర్లో పట్టేస్తుంది కదా, అట్లా అనమాట. When an air parcel is sent inside an air mail bag, the label of the bag should bear the superscription CAP to indicate that it contains air parcel. CAP ante enti? Contains air parcel. CAP. Okay andi? Cap. Ante contains air parcel ani ardham. ఎప్పుడైతే ఎయిర్ పార్సిల్ అందులో కనుక కడుతున్నామో ఎయిర్ మెయిల్ బ్యాగ్లో, ఆ ఎయిర్ మెయిల్ బ్యాగ్కి సిఏపి అనేటువంటిది సూపర్స్క్రిప్షన్ అంటే రాయాలన్నమాట ఆ లేబుల్ మీద. ఓకేనండి, ఇఫ్ అన్ ఓ లెట్ అస్ సీ సమ్ క్వశ్చన్స్. ఇఫ్ ఆన్ ఒకేషన్ దేర్ ఈజ్ నో ఆర్టికల్ ఫర్ డిస్పాచ్ ఇన్ ఎ పర్టికులర్ ఎయిర్ మెయిల్ బ్యాగ్, దెన్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ వుడ్ బి ద బ్యాగ్ విత్ నిల్ కంటెంట్స్ నీడ్ టు బి క్లోజ్డ్, 2 అండ్ బ్యాగ్ నిల్ కంటెంట్స్ నీడ్ నాట్ బి క్లోజ్డ్, 3 a suitable entry to be made in the delivery bill that no bag has been closed as there is no content. A 1 only correct, B 2 and 3 correct, C 1 and 3 correct, D none of these is correct. Your time starts now. Rule 26A of volume 5. Articles lekapothe air mail bag ni ela dispatch chestaru? The answer is 1, 2 and 3 are correct. Ante బ్యాగ్ లేకపోతే బ్యాగ్ కట్టాల్సిన అవసరం లేదు, ఓన్లీ డెలివరీ బిల్లో ఎంట్రీ చేస్తే చాలు. ఏ మెయిల్ బ్యాగ్ కంటైనింగ్ అన్రిజిస్టర్డ్ అండ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ టు బి క్యారీడ్ బై ఎనీ ఎయిర్ సర్వీస్ అండర్ ద ఆలప్ స్కీమ్ ఈజ్ కాల్డ్ ఎయిర్ రిజిస్టర్డ్ బ్యాగ్, ఎయిర్ ట్రాన్సిట్ బ్యాగ్, ఎయిర్ మెయిల్ బ్యాగ్, నన్ ఆఫ్ దీస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈజ్ ఎయిర్ మెయిల్ బ్యాగ్. When an air parcel is sent inside an air mail bag, the label of the bag should bear the superscription TAP, HAP, CAP, HAP. Your time starts now.
Rule 26A of Volume 5. The answer is CAP, contains air parcel. CAP ante. What should ordinarily be used for closing an airmail bag? A black Dasoti bag, a white Dasoti bag, a blue Dasoti bag, a green Dasoti bag. Rule 26 of Volume 5. The answer is blue Dasoti bag kattals untundi. Adi ela untadi, idi ela untadandi. Idi blue Dasoti bag ante just cotton bag anundadi. Okay? Airmail bag ki deeni vaadtaru anamata. Daniki oka golden untundi ikkada. కుక్క ఉంటుంది అది దాన్ని రెండు అటువైపు కూడా ఒకటి ఉంటుంది ఇవన్నీ కూడా కలిపి కడతారు దీన్ని ఎయిర్మెయిల్ బ్యాగ్ అంటారు బ్లూ బ్యాగ్ బ్లూ డుసోతి బ్యాగ్ అంటారు దాన్ని చూస్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్స్ యాజ్ పర్ రూల్ 26 నోట్ 3 ఆఫ్ వాల్యూమ్ 5 అండ్ ఎయిర్మెయిల్ కవర్ ఆఫ్ సూటబుల్ సైజ్ షుడ్ బి యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎయిర్మెయిల్ బ్యాగ్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ టు బి డిస్పాచ్డ్ ఈజ్ లెస్ దాన్ 100 దేర్ ఈజ్ నో ఇన్సూర్డ్ ఆర్టికల్ దేర్ ఈజ్ నో ఎయిర్ పార్సెల్ ఫర్ డిస్పాచ్ ఇన్ ఎయిర్మెయిల్ బ్యాగ్ Rule 23, Note 3 of Volume 5. One only is incorrect. Incorrect is the chapman. B. 1 and 2 are only incorrect. C. 2 and 3 are only incorrect. D. None of these are incorrect. Your time starts now. Airmail cover eppudu vaadtaru. Airmail bag badulaga. 100 kante takku unnapuda. Insurance cover articles lenapuda. Air parcel lenapuda. The answer is only one is. ఇన్కరెక్ట్ ఎందుకనంటే లెస్ దాన్ 100 అని ఇచ్చాడు ఇక్కడ యాక్చువల్గా అయితే ఏంటి లెస్ దాన్ అంటే అక్కడ మనం క్వశ్చన్లో చూసాం కదా నోట్స్లో లెస్ దాన్ ఎంత ఉండాలి లెస్ దాన్ 20 లెస్ దాన్ 50 ఉంటే మనకి ఎయిర్మెయిల్ కవర్ వాడతారు ఓకే అండి నౌ ఇక్కడ 100 అని ఇచ్చారు కాబట్టి అది రాంగ్ అనమాట అదొక్కటే రాంగ్ ఇన్కరెక్ట్ అని అడిగాడు కదా క్వశ్చన్లో 50 ఉంటే సరిపోయేది ఎయిర్మెయిల్ బ్యాగ్ Registered articles should not be enclosed in the bag unless the number their number exceeds 25 or they are bulky or there are insured articles for a dispatch. ఇక్కడ ఏంటంటే ఇంత అక్కడ ఈ ఆర్డినరీ చూసాం ఇప్పుడు ఏంటంటే రిజిస్టర్డ్ ఆర్టికల్స్ బ్యాగ్లో పెట్టకూడదు ఎప్పుడు దాకా పెట్టకూడదు అన్లెస్ ది నెంబర్ ఎక్సీడ్స్ 25 25 దాటితే కానంటే 26 అయితే పెట్టచ్చు 25 పెట్టకూడదు లేకపోతే బల్కీగా ఉండి బాగా బల్క్గా ఉండి పెట్టడానికి కుదరట్లేదు అనుకోండి అప్పుడు బ్యాగ్ కట్టచ్చు లేకపోతే ఇన్సూర్డ్ ఆర్టికల్స్ ఉంటే తప్ప బ్యాగ్ కట్టకూడదు బట్ దే షుడ్ బి బండిల్డ్ అండ్ టైడ్ అప్ క్రాస్ వైజ్ అలాంగ్ విత్ ద రిజిస్టర్డ్ లిస్ట్ రిజిస్టర్డ్ లిస్ట్తో పాటుగా ఇవి బండిల్ చేస్తే సరిపోద్ది అనమాట రిజిస్టర్డ్ బండిల్ విత్ ఏ సూటబుల్ చెక్ స్లిప్ ప్రామినెంట్లీ మార్కెట్ రిజిస్టర్డ్ అని చెక్ స్లిప్ కట్టినా సరిపోతుంది అండ్ ద బండిల్ షుడ్ బి సీల్డ్ విత్ రిజిస్ట్రేషన్ సీల్డ్ ఆన్ ద నాట్ విచ్ షుడ్ కమ్ ఆన్ ద చెక్ స్లిప్ మీద నాట్ అంటే మూడొచ్చేట్టుగా పెట్టి సీల్ చేసి రిజిస్టర్డ్ బండిల్ అంటే సరిపోద్ది అనమాట దిస్ బండిల్ ఈస్ టు బి టైడ్ లెంత్ వైజ్ అండ్ బ్రెత్ వైజ్ టు ఎన్ష్యూర్ దట్ నో ఆర్టికల్స్ గెట్ లూజ్ అండ్ మిక్స్డ్ అప్ విత్ ది అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్తో కలిసిపోకుండా ఉండడం కోసం నాలుగేపులో తాడు కట్టాలి అక్కడ సీల్ వేయాలి అని చెప్పి మధ్యలో మూడున్న చోట దిస్ బండిల్ మే బి ప్లేస్డ్ ఇన్ ద ఎయిర్ మెయిల్ కవర్ ఆఫ్ ద బ్యాగ్ ఒకవేళ ఎయిర్ కవర్ మనం చూసాం కదా 50 కన్నా తక్కువ ఉంటే వాడచ్చు అని అక్కడైనా పెట్టచ్చు లేదా బ్యాగ్ వాడచ్చు వెన్ ఎవర్ రిజిస్టర్డ్ బ్యాగ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇన్క్లోజింగ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఫర్ డిస్పాచ్ ఇన్ సైడ్ ఎయిర్ మెయిల్ బ్యాగ్స్ నార్మల్ రూల్స్ ఫర్ క్లోజింగ్ రిజిస్టర్డ్ బ్యాగ్ షుడ్ బి ఫాలోడ్ ఎక్కడైతే రిజిస్టర్డ్ బ్యాగ్స్ ఎయిర్ మెయిల్ బ్యాగుల్లో పెట్టడానికి వాడుతున్నామో రిజిస్టర్డ్ బ్యాగ్స్ నార్మల్ రూల్ ఏదైతే ఉందో అది దాని ప్రకారం క్లోజ్ చేయండి అంటున్నాడు Whenever a bag is used for enclosing registered articles not exceeding 25 due to bulk and unusual size, a remark should be invariably be passed on the registered list to the left effect. Ekkadaithe bag kattakanda registered bundle laga check slip petti cheyochu ani cheppam kada ala chesaru 25 lopu unnai insure ledu aa vp ganaka ledu aa bulky ga ledu anukunnappudu atla chesthe bag kattakanda bundle kadithe ఆ వివరంని బండిల్ కట్టాము బ్యాగ్ కట్టలేదన్న విషయాన్ని రిజిస్టర్డ్ లిస్ట్లో ఖచ్చితంగా రాయాలి లేకపోతే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు ఓకే అండి
నెక్స్ట్ ద వెయిట్ ఆఫ్ ఎయిర్ మెయిల్ బ్యాగ్ ఆర్ ఎయిర్ టీబీ షుడ్ నాట్ ఎక్సీడ్ 30 kg. ఇది గుర్తుపెట్టుకోవాలండి, ఇది క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఎయిర్ మెయిల్ బ్యాగ్ కానీ ఎయిర్ టీబీ రెండిట్లో ఏదో ఒకటి అడుగుతాడు. టీబీ ఎక్స్ షుడ్ నాట్ ఎక్సీడ్ 30 kg, 30 kg లోపు ఉండాలి, దాటకూడదు. చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్. రిజిస్టర్డ్ ఆర్టికల్ షుడ్ నాట్ బి ఎన్క్లోజ్డ్ ఇన్ ఎ బ్యాగ్ అన్లెస్ దేర్ నెంబర్ ఎక్సీడ్స్ 25, దే ఆర్ బల్కి, దేర్ ఆర్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ ఫర్ డిస్పాచ్. వన్ ఓన్లీ కరెక్ట్, వన్ అండ్ టూ కరెక్ట్, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కరెక్ట్, నన్ ఆఫ్ దీస్ ఆర్ కరెక్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రిజిస్టర్డ్ ఆర్టికల్స్ బ్యాగ్లో ఎప్పుడు కట్టకూడదు, ఎప్పుడు కట్టకూడదు అన్లెస్, ఎప్పుడు కట్టాలన్నమాట, ఎక్సీడ్స్ 25 దాటితే, బల్క్ అయితే, ఇన్సూర్డ్ ఆర్టికల్స్ ఉంటే, మూడు ఉంటే కరెక్ట్ కడతారు. రిజిస్టర్డ్ బండిల్. ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ అ రిజిస్టర్డ్ బండిల్ ఇస్ అ కలెక్షన్ ఆఫ్ ఫేస్డ్ అన్రిజిస్టర్డ్ రిజిస్టర్డ్ లెటర్స్ ఆఫ్ లెటర్ మెయిల్ ప్లేస్డ్ టుగెదర్ విత్ ది రిజిస్టర్డ్ లిస్ట్ ఇన్ ఏ ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ ఆఫ్ ఎన్వలప్ కేర్ఫుల్లీ గమ్డ్ అండ్ సీల్డ్ ఆర్ ఇన్ ఇఫ్ నెససరీ ఇన్ ఏ డిసోతి బ్యాగ్ టైడ్ అండ్ సీల్డ్ ఇన్ ఏ ఆర్డినరీ వే విత్ లేబుల్ షోయింగ్ డిస్టింక్ట్లీ దట్ ఇట్ ఈస్ అ రిజిస్టర్డ్ బండిల్ అండ్ నాట్ ఏ రిజిస్టర్డ్ బ్యాగ్. రిజిస్టర్డ్ బండిల్ అనేది ఏంటిది ఏంటంటే ఆల్ ఫేస్డ్ ఆర్టికల్స్ అండి, అంటే అన్నీ కూడా ఫేసింగ్ పెట్టేసి ఉన్న అన్రిజిస్టర్డ్ అన్ఇన్సూర్డ్ అంటే అన్ఇన్సూర్డ్ రిజిస్టర్డ్ అంటే ఓన్లీ రిజిస్టర్ ఆర్ఎల్స్ అనమాట, అవి ఫేసింగ్ పెట్టేసి వాటిలన్నింటినీ రిజిస్టర్డ్ లిస్ట్లో వాటి నెంబర్స్ అన్నీ నోట్ చేసి అంటే కంప్యూటర్లో టైప్ చేసి ప్రింట్ తీసి సిఎస్ఐలో అవన్నీ కూడా ఎన్వలప్లో కట్టి సీల్ వేస్తే లేకపోతే డిసోతి బ్యాగ్లో వేసి కడితే సీల్ వేస్తే అది రిజిస్టర్డ్ బండిల్ కింద కడితే దాన్ని బ్యాగ్ లేకుండా అప్పుడు దాన్ని రిజిస్టర్డ్ బండిల్ అంటారు, దాన్ని రిజిస్టర్డ్ బ్యాగ్ అన్నారు అప్పుడు బండిల్గా చేసి కడితే నాలుగైపులా కట్టేస్తారు. రిజిస్టర్డ్ బండిల్స్ అనేవి డ్యూ కాదండి. ఎప్పుడు కడతారు? వెన్ ద రిజిస్టర్డ్ ఆర్టికల్స్ టు బి ఎన్క్లోజ్డ్ ఎక్సీడ్స్ 2, అంటే 2ఎక్కువ ఉంటే అంటే 3 అంతకన్నా ఎక్కువ ఉంటే అప్పుడు కడతారు. దే ఆర్ ట్రీటెడ్ ఇన్ ద సార్టింగ్ యాజ్ సింగిల్ ఆర్టికల్స్. ఆల్రెడీ చూసాం ఇవన్నీ. రిజిస్టర్డ్ బండిల్స్ ఫ్రమ్ కస్టమర్స్. కస్టమర్స్ కూడా రిజిస్టర్డ్ బండిల్స్ కూడా కడతారు. ఇప్పుడు బల్క్ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళు రిజిస్టర్డ్ బండిల్స్ ట్యూటోరియల్ బండిల్స్ కూడా కడతారు వాళ్ళకి సార్టింగ్ ఆఫీస్కి ప్రజెంట్ చేయడానికి అనమాట. రిజిస్టర్డ్ బ్యాగ్. రిజిస్టర్డ్ బ్యాగ్ కంటైన్స్ క్యాష్ బ్యాగ్, ఆర్డినరీ అండ్ వీపీ రిజిస్టర్డ్ లెటర్స్, ప్యాకెట్స్, ఇన్సూర్డ్ ఎన్వలప్స్, రిజిస్టర్డ్ బండిల్, ఇన్సూర్డ్ బండిల్స్, ఆర్డినరీ అండ్ వీపీ మనీ ఆర్డర్స్ బండిల్స్ టైడ్ విత్ ఏ చెక్ స్లిప్ అండ్ రిజిస్టర్డ్ లిస్ట్. ఇక్కడ రిజిస్టర్డ్ బ్యాగ్స్ అనేవి అందులో ఏముంటాయి, రిజిస్టర్డ్ బ్యాగ్లో క్యాష్ బ్యాగ్ ఉంటుంది, ఆర్డినరీ ఉంటాయి, వీపీ ఆర్టికల్స్ రిజిస్టర్డ్ ఆర్డినరీ రిజిస్టర్ వీపీ రిజిస్టర్ ఉంటాయి, ప్యాకెట్లు ఇన్సూర్ ఎన్వలప్, రిజిస్టర్డ్ బండిల్స్ ఉంటాయి, ఇన్సూర్డ్ బండిల్స్ ఉంటాయి, ఆర్డినరీ వీపీ మనీ ఆర్డర్ బండిల్స్ కూడా ఉంటాయి, వేడితోటి చెక్ స్లిప్ తోటి ఉంటాయి, ఒక రిజిస్టర్డ్ లిస్ట్ ఉంటుంది. ఓకేనండి, రిజిస్టర్ బ్యాగ్లో ఇవన్నీ ఉంటాయి, ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత ద రిజిస్టర్డ్ బ్యాగ్ ఇన్సైడ్ ఏ మెయిల్ బ్యాగ్ ఇండికేటెడ్ బై పి ఇన్ ద డిఎం లిస్ట్ విల్ ఆల్సో కంటైన్ క్యాష్ బ్యాగ్. ఎక్కడైతే రిజిస్టర్డ్ బ్యాగ్ మెయిల్ బ్యాగ్ లోపల రిజిస్టర్డ్ బ్యాగ్ ఉంటుందో అక్కడ పి అనే సింబల్, డిఎం అంటే డ్యూ మెయిల్ లిస్ట్లో కనుక పి అనే సింబల్తో పెడితే అక్కడ క్యాష్ బ్యాగ్ కూడా ఉంటుంది. ఇది కూడా ఒక క్వశ్చన్ రావచ్చు. రిజిస్టర్డ్ బండిల్స్ ఆర్ మేడ్ అప్ వెన్ ద నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ టు బి ఎన్క్లోజ్డ్ ఎక్సీడ్స్ 1, 2, 3, 4. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రిజిస్టర్డ్ బండిల్స్ ఎప్పుడు కడతారు, ఎంత దాటితే కడతారు, నెంబర్ ఆఫ్ ఆర్ఎల్స్ 2 దాటితే కడతారు, అంటే 3 అండ్ అబవ్ అనమాట. ఓకేనండి, ఎక్సీడ్స్ అన్నాడు కాబట్టి 2 దాటాలి, అంటే 3 ఆర్ అబవ్, 3 ఆర్ మోర్ అంటే 3 ఆర్ మోరే అవుతుంది. Which bag contains cash bag, ordinary VP registered letters, parts, packets, insured envelopes, registered bundles, insured bundles, registered ordinary VP money order bundles tied with a check slip and a registered list? ఇవన్నీ ఉండేది ఏ బ్యాగ్, రిజిస్టర్డా, ఇన్సూర్డా, పార్సలా, ట్రాన్సిటా? ఎవరి టైం స్టార్ట్స్ నౌ. గుర్తుపెట్టుకోవాలండి ఇది, ఎందుకంటే మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందంటే ఇప్పుడే ఉండదు, బాగానే ఉంటుంది, ఎగ్జామ్లో చూడగానే ఈ ఎన్సూర్డ్ ఎన్వలప్ చూడగానే మనకు కన్ఫ్యూజన్ వచ్చేది. ఓకేనండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిజిస్టర్డ్ లిస్ట్ అని అన్నాడంటే కనుక రిజిస్టర్డ్ లిస్ట్తో పాటు ఇవన్నీ ఉంటాయి. ఇన్సూర్డ్ ఎన్వలప్లు కూడా రిజిస్టర్డ్ బ్యాగ్లోనే కడతారు. ఓకేనండి, రిజిస్టర్డ్ ఉన్నాయి అంటున్నాడు వీపీ, అన్నీ ఉన్నాయి అంటున్నాడు కాబట్టి అదే రిజిస్టర్డ్ బ్యాగ్ అనమాట. ఓకే, వీపీ మనీ ఆర్డర్, ఇదివరకు మనీ ఆర్డర్ బండిల్స్ కట్టేవాళ్ళు, ఇప్పుడు ఆన్లైన్లో వెళ్ళిపోతున్నాయి కాబట్టి అవసరం లేదు.
Next. The registered bag inside a mail bag indicated by symbol dash in DM list will also contain cash bag. Rule 28 of volume 5. FPCM. Your time starts now. Registered bag mail bag lo ganukunte appudu DM list lo emanu unte cash bag unnattu. It is P. Okay. Idu konjam different ga untadani gurtu pettukondi. Registered bundles are treated in sorting as single article, two articles, as many articles as placed in the bundle, none of the above. The answer is single article kind of treat chestaru registered bundle gaani insure bundle gaani edaina kada bundles ante oka article anamata. Next question. A collection of faced uninsured registered articles of letter mail placed together with a registered list in a prescribed form of envelope is called insured bundle, registered bundle, faced bundle, prescribed bundle. Your time starts now. Uninsured registered articles and registered articles and ardham. Uninsured registered articles letter mail ekkada pedithe ekkada pedtharu registered list tho katte ekkada pedtharu antunnadu entadi pedithe danni em antaru registered bundle antaru. A registered bag is due bag and must be prepared together with the registered list whether there is cash bag or registered articles for dispatch or not. Ante cash bag unna lekapoyina registered articles unna lekapoyina registered bag anedi kachithanga kattali endukante adi due bag registered list kachithanga vesi registered bag aithe kachithanga kattali. Next, the registered list sent in registered bags which are prescribed to contain cash bag must invariably bear, in addition to registration date stamp, the impression of treasury date stamp of the office closing the bag, and in offices where there is no treasury date stamp, the round money order stamp of sub postmaster. Already cheppanu kadandi cash bag lu konni cash offices untayi, aa cash offices lu konni 4 5 offices ki cash supply chestu untayi, aa sub offices general ga. అవేంటంటే బ్యాంకుకి దగ్గరగా ఉండడం వల్ల ఆ సబ్ ఆఫీసులు బ్యాంకుకి లింక్ చేసి అక్కడ బ్యాంక్ నుంచి క్యాష్ తెచ్చుకుని మిగతా 4-5 ఆఫీసులు సప్లై చేస్తూ ఉంటాయి. అక్కడ వాటిల్లో ద రిజిస్టర్డ్ లిస్ట్ తయారు చేసినప్పుడు ఈ క్యాష్ బ్యాగ్ పంపిస్తారు ఆ క్యాష్ ఆఫీస్ నుంచి మిగతా ఆఫీసులకి. ఆ క్యాష్ బ్యాగ్ పట్టినప్పుడు ఖచ్చితంగా ఆ రిజిస్టర్డ్ లిస్ట్ ఉంటుంది, దానిలో రిజిస్టర్డ్ లెటర్స్ డీటెయిల్స్ రాస్తారు, క్యాష్ డీటెయిల్స్ రాస్తారు, క్యాష్ పంపిస్తారు. ఈ రిజిస్టర్డ్ లిస్ట్ మీద డేట్ స్టాంప్ నార్మల్గా ఉంటుంది, ఆఫీస్ డేట్ స్టాంపు. అది కాకుండా క్యాష్ పంపించినప్పుడు ఖచ్చితంగా ట్రెజరీ డేట్ స్టాంప్ కొట్టాలి. ఒకవేళ ట్రెజరర్గా పోస్ట్ కనుక అక్కడ లేక ఉండి ట్రెజరీ డేట్ స్టాంప్ అనేటువంటిది లేకపోతే అక్కడ రౌండ్ ఎంఓ స్టాంప్ కొట్టాలి, రౌండ్ మనీ ఆర్డర్ స్టాంప్ అది సబ్ పోస్ట్ మాస్టర్ కొట్టవలసి ఉంటుంది. క్యాష్ బ్యాక్ కట్టినప్పుడు మాత్రమే రిజిస్టర్డ్ లిస్ట్లో ఈ రౌండ్ ఎంఓ స్టాంప్ కొడతారు. ఓకేనండి. ట్రెజరీ డేట్ స్టాంప్ ఉంటే ట్రెజరీ డేట్ స్టాంప్ కొడతారు, క్యాష్ కట్టినప్పుడు రిజిస్టర్ లిస్ట్ మీద, లేకపోతే రౌండ్ ఎంఓ స్టాంప్ కొడతారు. స్పీడ్ పోస్ట్ బ్యాగ్, స్పీడ్ పోస్ట్ బ్యాగ్ కంటెంట్ స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్, స్పీడ్ పోస్ట్ మనీ ఆర్డర్స్, స్పీడ్ పోస్ట్ లిస్టు అంతే కదండి. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ బుకింగ్ ఆఫ్ ఆఫీస్ ఈజ్ ఇన్వేరియబ్లీ రిటర్న్ ఆన్ ద అండ్ టోటల్స్ ఆర్ స్ట్రక్ అట్ ద బాటమ్. స్పీడ్ పోస్ట్ లిస్ట్ అంటారు దీన్ని. ఇందాక చెప్పాం కదా రిజిస్టర్డ్ లిస్ట్ లాగా స్పీడ్ పోస్ట్ లిస్ట్ ఉంటుంది, దానిలో స్పీడ్ పోస్ట్ నెంబరు ఆఫీస్ ఆఫ్ బుకింగ్ వేస్తారన్నమాట. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అన్ని చోట్ల అంతే, రిజిస్టర్డ్ లిస్ట్లో కూడా నెంబర్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ద ఆర్టికల్ ఉంటుంది, ఆఫీస్ ఆఫ్ బుకింగ్ ఉంటుంది. అంటే ఎక్కడ బుక్ చేశారు, సపోజ్ అది విజయవాడలో బుక్ చేస్తారు అనుకోండి, నెంబర్ RN 1256 అని అట్లా వేసుకుని ఆ IN అని వస్తుంది కదా, తర్వాత ఆఫీస్ ఆఫ్ బుకింగ్ విజయవాడ అని వస్తుంది, ఆ లిస్ట్ కొడతారు అన్నమాట. అంటే ఎక్కడ బుక్ అయిందో వెళ్ళిన చోట తెలియాలని. Next question. A registered bag is a due bag, unusual bag, neither due bag nor unusual bag, either due bag or unusual bag as per discretion of the divisional head. Your time starts now. Registered bag అనేది ఏంటి? Registered bag అనేది due bag. ఓకేనండి. The registered list sent in registered bags which are prescribed to contain cash bag must invariably bear, in addition to the registration date stamp impression, the impression of oblong stamp of the office closing the bag, treasury date stamp of the office closing the bag, sub account assistant date seal of the office of closing the bag, registration date stamp is enough. Answer enti treasury date stamp kuda pettali ekkadaithe cash bag registered list tho paatu registered bag lo kadithe. Okay nandi.
in the offices where there is no treasury day stamp. Treasury day stamp len chota cash back registered list sent in the registered bags which are prescribed to contain cash back must invariably bear, in addition to the registration date stamp, the impression of oblonga, round envona, sub account date seal or registration date stamp is enough. ప్రజరీ డేట్ స్టాంప్ లేకపోతే ఏ డేట్ స్టాంప్ వాడు ఏది వాడతారు క్యాష్ బ్యాక్ కట్టినప్పుడు రిజిస్టర్డ్ లిస్ట్లో క్యాష్ ఆఫీసుల్లో? ఆన్సర్ ఈజ్ రౌండ్ ఎంఓ ఆఫ్ ది సబ్ పోస్ట్ మాస్టర్. ఇన్సూర్డ్ బండిల్, ఇప్పుడు దాకా రిజిస్టర్డ్ బండిల్ చూసాము, ఇప్పుడు ఇన్సూర్డ్ బండిల్ చూద్దాం. అండ్ ఇన్సూర్డ్ బండిల్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ ఇన్సూర్డ్ లెటర్ ఎన్క్లోజ్డ్ టుగెదర్ విత్ రిజిస్టర్డ్ లిస్ట్. ఎన్ని ఉంటే ఇన్సూర్డ్ బండిల్ కడతారండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎన్ని అంతకన్నా ఎక్కువ ఉంటే కడతారు? Together with a registered list in an envelope are necessary in a Dusoti bag, properly closed and sealed, showing distinctly an envelope under the label of the bag that it is an insured bundle. ఇన్సూర్డ్ బండిల్ అంటే ఇన్సూర్డ్ లెటర్స్ ఉంటే కనుక అవన్నీ కలిపి బండిల్ చేసి నాలుగు వైపుల తాడు కడతారు గట్టిగా, ఒక రిజిస్టర్డ్ లిస్ట్లో దాన్ని ఇన్కార్పొరేట్ చేస్తారనమాట. ఇది ఇన్సూర్డ్ బండిల్ అనేది, ఇన్సూర్డ్ లిస్ట్ అనేది ఉండదండి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే రిజిస్టర్డ్ లిస్ట్ లాగా ఇన్సూర్డ్ లిస్ట్ అనేది ఉండదు. రిజిస్టర్డ్ లిస్ట్లోనే ఇన్సూర్డ్ బండిల్స్ యాడ్ చేస్తారు, రిజిస్టర్డ్ బండిల్స్ యాడ్ చేస్తారు, రిజిస్టర్డ్ లెటర్స్ యాడ్ చేస్తారు, ఇన్సూర్డ్ లెటర్స్ బండిల్స్ కాకుండా లెటర్స్ కూడా అందులోనే యాడ్ చేస్తారనమాట. ఓకేనండి, ఇన్సూర్డ్ లిస్ట్ ఉండదు, ఓన్లీ రిజిస్టర్డ్ లిస్ట్లోనే ఇన్సూర్డ్ బండిల్స్ యాడ్ చేసేస్తారు, అది గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ ఏంటంటే ఇన్సూర్డ్ బండిల్ ఎప్పుడు కడతారు? దే ఆర్ నాట్ డ్యూ బ్యాగ్స్, ఇవి డ్యూ బ్యాగ్స్ కాదు ఇన్సూర్డ్ బండిల్స్ అనేటువంటివి. ఇన్సూర్డ్ బండిల్స్ ఆర్ నాట్ డ్యూ బ్యాగ్స్. అండ్ ఎప్పుడు కడతారు? మోర్ దాన్ వన్ ఉంటే కనుక, వన్ ఇన్సూర్డ్ లెటర్ ఉంటే, వన్ టూ ఆర్ మోర్ అనమాట, మోర్ దాన్ వన్ అంటే టూ ఆర్ మోర్, రెండు అంతకన్నా ఎక్కువ ఉంటే రెండు అంతకన్నా ఎక్కువ ఇన్సూర్డ్ లెటర్స్ ఉంటే ఇన్సూర్డ్ బండిల్ అనేది ప్రిపేర్ చేస్తారు. When the number of insured letters and IBs to be disposed of through the mail office usually more than 10, a separate insured letter bag will be addressed to the mail office is prescribed to be closed as a separate due bag. ఎక్కడైతే ఎక్కువ ఇన్సూర్డ్ లెటర్స్ ఇన్సూర్డ్ బండిల్స్ బాగా ఎక్కువ వస్తాయో అక్కడ సూపరింటెండెంట్ గారు డిసైడ్ చేయొచ్చు, సపరేట్ డ్యూ బ్యాగ్ కింద ఒక ఇన్సూర్డ్ లెటర్ బ్యాగ్ని ప్రిస్క్రైబ్ చేయొచ్చు. అప్పుడు ఎప్పుడు కడతారు? ఆ ఇన్సూర్డ్ లెటర్ బ్యాగ్ మోర్ దాన్ 10 ఉంటే కడతారు. మోర్ దాన్ ఇన్సూర్డ్ 10 లెటర్లు కానీ ఇన్సూర్డ్ బండిల్ కానీ రెండు కలిపి, మొత్తం మీద లెటర్స్ ఇన్సూర్డ్ బండిల్ మొత్తం కలిపి 10 కన్నా ఎక్కువ ఉండాలి, అంటే 11 అండ్ మోర్ దెన్ ఇన్సూర్డ్ లెటర్ బ్యాగ్ విల్ బీ కన్సైన్డ్. ఇన్సూర్డ్ లెటర్ బ్యాగ్ షుడ్ బి డిస్పాచ్డ్ ఇన్సైడ్ ది రిజిస్టర్డ్ బ్యాగ్. ఎందులో కడతారు? ఆ ఇన్సూర్డ్ లెటర్ బ్యాగ్ ఇన్సైడ్ ది రిజిస్టర్డ్ బ్యాగ్లో ఉంటుంది అనమాట, విత్ సూటబుల్ రిమార్క్స్ ఇన్ ది రిజిస్టర్డ్ లిస్ట్. రిజిస్టర్డ్ లిస్ట్లో ఇందులో రిజిస్టర్డ్ బ్యాగ్ రిజిస్టర్డ్ బ్యాగ్లో ఇప్పుడు రిజిస్టర్డ్ లిస్ట్ ఉంటుంది, ఆ రిజిస్టర్డ్ లిస్ట్లో ఇన్సూర్డ్ బండిల్ బదులుగా ఇన్సూర్డ్ లెటర్ బ్యాగ్ కట్టామని రిమార్క్స్ రాయాల్సి ఉంటుంది. కాషన్, ఇక్కడ మీరు ఇదేంటంటే, ఇది వాల్యూమ్లో లేదు, ఉన్నే మీకు చెప్తానికి చెప్తున్నాను. మోర్ దాన్ వన్ అన్నా కానీ, ఎక్సీడ్స్ వన్ అన్నా కానీ, అబవ్ వన్ అన్నా కానీ, ఓకే బియాండ్ వన్ అన్నా కానీ ఒకటేనండి. అయితే ఇవన్నీ ఒకటే మీనింగ్ వస్తుంది, అంటే ఒకటి కన్నా ఎక్కువ అని అర్థం. ఒకటి కన్నా ఎక్కువ అంటే ఒకటి మట్టి కాదు, రెండు అంతకన్నా ఎక్కువ ఉన్నట్లు ఒకటి కన్నా ఎక్కువ కింద ట్రీట్ చేస్తారు. కానీ వీటికి డిఫరెంట్గా ఏముంటుంది? వన్ ఆర్ మోర్ అంటే ఏంటి? వన్ కూడా అందులో ఉంటుంది అనమాట. ఒకటి అంతకన్నా ఎక్కువ అంటే ఒకటి కూడా కౌంటే, ఒకటి రెండు మూడు అని అర్థం. ఎక్సీడ్స్ వన్ అంటే ఏంటి? రెండు మూడు నాలుగు అని అర్థం, ఒకటి ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. వన్ అండ్ అబవ్ అన్నా ఒకటి, వన్ ఆర్ మోర్ ఆర్ వన్ అండ్ అబవ్ ఇస్ ద సేమ్, వన్ అండ్ ద సేమ్. అర్థమైందండి? వన్ అండ్ అబవ్ అన్నా వన్ ఆర్ మోర్ అన్నా ఒకటే, అంటే ఒకటి ప్లస్ ఇంకా రెండు కానీ మూడు కానీ అట్లా అనమాట. మోర్ దాన్ వన్ అంటే రెండు మూడు నాలుగు వస్తుంది, మోర్ దాన్ టూ అంటే మూడు నాలుగు ఐదు వస్తుంది. ఓకే అండి, ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను నేను. మీరు ఏదో ఒక ప్యాటర్న్లో గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా అన్నీ ఒకే రకంగా ఎక్సీడ్స్ అన్నట్టు కానీ లేకపోతే ఏదైనా కానీ ఫైనల్గా క్వశ్చన్ వచ్చినప్పుడు ఆలోచించుకుని రాయండి. వీటిలో ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. Insured bundles are made up when the number of insured articles to be enclosed for dispatch to the post office are more than annadu gaadu 1 2 3 4 your time starts now. Enta kanna ekku unte insured bundle kadtaru, okatu unte bundle kattam ettagu, kanesam rendu unte kada bundle kattedi. Ikkada answer is 1, endukani more than annadu gaadu, more than 1 ante rendu anartham.
more than one. Next, as per rule 29 of volume 5, the insured letter bag should be dispatched inside the parcel bag, transit bag, mail bag, registered bag. Your time starts now. ఇక్కడ ఏంటండి, రిజిస్టర్ ఇన్సూర్డ్ లెటర్ బ్యాగ్ ఎందులో పెడతారు, ఎందులో పెడతారు, రిజిస్టర్డ్ బ్యాగ్లో కడతారు. ఓకే, ఏ సపరేట్ ఇన్సూర్డ్ లెటర్ బ్యాగ్ అడ్రస్ టు ది మెయిల్ ఆఫీస్ మే బి ప్రిస్క్రైబ్డ్ వెన్ ద నెంబర్ ఆఫ్ ఇన్సూర్డ్ లెటర్స్ అండ్ ఇన్సూర్డ్ బండిల్స్ టు బి డిస్పోజ్డ్ ఆఫ్ త్రూ ఎ మెయిల్ ఆఫీస్ ఈజ్ యూజువలీ మోర్ దాన్ ఐఎల్స్. ఇన్సూర్డ్ లెటర్స్, ఇన్సూర్డ్ బండిల్స్ అన్ని దాటితే లెటర్ ఇన్సూర్డ్ లెటర్ బ్యాగ్ కడతారు ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సూర్డ్ బండిల్. 1, 2, 3, 10 యువర్ టైం స్టార్ట్స్. ఎంత దాడితే ఇన్సూర్డ్ లెటర్ బ్యాక్ కడతారు. ఆన్సర్ ఈజ్ 10 దాటితే, అంటే 11 ఆర్ మోర్ అనమాట. పార్సిల్ బ్యాగ్ అంటే ఏంటి చూద్దామండి. పార్సిల్ బ్యాగ్ కంటైన్స్ ఆర్డినరీ రిజిస్టర్డ్ పార్సిల్స్, వీపీ పార్సిల్స్, ఇన్సూర్డ్ బ్యాగ్స్, ఇవన్నీ కూడా పార్సిల్ బ్యాగ్లో ఉంటాయి. పార్సిల్స్ ఉంటాయి, వీపీ పార్సిల్స్ ఉంటాయి, ఇన్సూర్డ్ బ్యాగ్లు కూడా ఉంటాయి. ఇట్ ఆల్సో కంటైన్స్ పార్సల్ లిస్ట్ in which all the registered articles of parcel mail are entered in the detail. మీరు అడగచ్చు ఇదేంటి ఇన్సూర్డ్ బ్యాగులు పార్సల్ బ్యాగులో ఉంటామేంటి, ఇందాకడే కదా ఏదో రిజిస్టర్డ్ బ్యాగులో ఉంటాయన్నారు. అది ఇన్సూర్డ్ లెటర్స్, లెటర్ బ్యాగ్స్. ఇది ఇన్సూర్డ్ పార్సల్ బ్యాగ్స్. పార్సల్ బ్యాగ్ ఎక్కడైతే, ఇది డ్యూ బ్యాగ్ కాదండి, పార్సల్ బ్యాగ్ ఈజ్ నాట్ ఎ డ్యూ బ్యాగ్. వేర్ ఎవర్ ఇట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్సూర్డ్ పార్సల్స్ షుడ్ బీ ఇన్ ద ఇన్సూర్డ్ పార్సల్ బ్యాగ్లోనే కట్టారు. ఓకేనండి, ఇన్సూర్డ్ బ్యాగ్ కట్టి దాన్ని పార్సల్ బ్యాగ్లో పెడతారు. ఓకే, ఇట్ ఆల్సో కంటైన్స్ పార్సల్ లిస్ట్ విచ్ ఆల్ ద రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ పార్సల్ మెయిల్, అంటే ఆ పార్సల్స్, రిజిస్టర్డ్ పార్సల్స్ డీటెయిల్గా ఎంటర్ చేస్తారు పార్సల్ లిస్ట్లో. పార్సల్ బ్యాగ్స్ ఆర్ నాట్ డ్యూ బ్యాగ్స్ అండ్ వెన్ దే ఆర్ డిస్పాచ్డ్ దే ఆర్ ట్రీటెడ్ యాజ్ అన్యూజువల్ మెయిల్స్. పంపించినప్పుడు వాటిని ఏం ట్రీట్ చేస్తారు, అన్యూజువల్ మెయిల్స్ అంటారు. యూజువల్గా వచ్చే వాటిని యూజువల్ మెయిల్స్ అంటారు, అదే డ్యూ మెయిల్స్ అంటారు. అన్యూజువల్గా వచ్చే ఎప్పుడన్నా వచ్చే వాటిని అన్యూజువల్ మెయిల్స్ అంటారు, దాన్నే నాట్ డ్యూ బ్యాగ్స్ అని కూడా అంటారు. ఓకేనండి, ఇన్సూర్డ్ బ్యాగ్, ఇన్సూర్డ్ బ్యాగ్ ఈజ్ ఇంటెండెడ్ టు కవర్ అండ్ ఇన్సూర్డ్ పార్సల్స్ ఇంక్లూడింగ్ వీపీ అండ్ ఇన్సూర్డ్ వీపీ పార్సల్స్ సో యాజ్ టు అఫోర్డ్ దమ్ గ్రేటర్ సెక్యూరిటీ. ఎక్కువ సెక్యూరిటీ కోసం ఇన్సూర్డ్ బ్యాగ్ అనేటువంటిది కడతారండి. ఇన్సూర్డ్ బ్యాగ్స్ డు నాట్ కమ్ అండర్ ద కేటగిరీ ఎయిదర్ ఆఫ్ డ్యూ ఆర్ అన్యూజువల్ బ్యాగ్స్ నార్ డూ దే కంటెన్ ఎనీ లిస్ట్ ఆఫ్ దేర్ కంటెంట్స్. దీస్ బీయింగ్ డీటెయిల్డ్ ఇన్ ద ఆర్డినరీ పార్సల్ లిస్ట్. ఇన్సూర్డ్ బ్యాగ్ అనేటువంటిది డ్యూ బ్యాగ్ కింద రాదు, అన్యూజువల్ బ్యాగ్ కింద రాదు. ఎందుకంటే అది బయట నుంచి వెళ్ళదు కదా, బయటగా ట్రాన్సిట్ బ్యాగ్లో రిజిస్టర్డ్ బ్యాగ్ ఉంటుంది, పార్సల్ బ్యాగ్ ఉంటుంది. ఈ రిజిస్టర్డ్గా లెటర్స్ ఉంటే కనుక, రిజిస్టర్డ్ ఇన్సూర్డ్ లెటర్స్ ఉంటే రిజిస్టర్డ్ బ్యాగ్ లోపు ఉంటాయి. అదే కనుక పార్సల్ బ్యాగ్ కనుక ప్రిస్క్రైబ్ చేసి ఉంటే కనుక, ఇన్సూర్డ్ పార్సల్స్ ఉంటే ఇన్సూర్డ్ పార్సల్ బ్యాగ్లో ఇన్సూర్డ్ పార్సల్ బ్యాగ్ని పెడతారు. ఓకేనండి, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది డ్యూ బ్యాగు కాదు, అన్యూజువల్ బ్యాగు కాదు. ఓకే, ఒకే ఒక్క బ్యాగ్ డ్యూ బ్యాగు కాదు, అన్యూజువల్ బ్యాగ్ కాదు, ఏంటంటే ఇన్సూర్డ్ బ్యాగ్. ఇన్సూర్డ్ బ్యాగ్ ఈజ్ అన్నప్పుడు ఇట్ ఈజ్ నెయిదర్ డ్యూ బ్యాగ్ నార్ అన్యూజువల్ బ్యాగ్ అనమాట. ఓకే, పైగా దానిలో ఎక్కడ కూడా దే నార్ డూ దే కంటెన్ ఎనీ లిస్ట్ ఆఫ్ దేర్ కంటెంట్స్, ఆ కంటెంట్స్ యొక్క లిస్ట్ కూడా ఆ బ్యాగ్లో ఉండదు. ఎందులో ఉంటుంది మరి, ఆ పార్సల్ లిస్ట్లోనే ఉంటుంది. అన్ ఇన్సూర్డ్ బ్యాగ్ ఈజ్ నెవర్ డిస్పాచ్డ్ లూజ్గా పంపించరు. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ పార్సల్ బ్యాగ్ ఆర్ ఏ మెయిల్ బ్యాగ్. పార్సల్ బ్యాగ్ ప్రిస్క్రైబ్ చేయకపోతే మెయిల్ బ్యాగ్లు పెడతారు. ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ సైడ్ పార్సల్ బ్యాగ్ వెన్ ఎ పార్సల్ బ్యాగ్ ఈజ్ మేడప్ ఫర్ ద ఆఫీస్ ఆర్ సెక్షన్ టు విచ్ ఇట్ ఇస్ అడ్రస్డ్. వెన్ ఎ పార్సల్ బ్యాగ్ ఈజ్ నాట్ మేడప్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద మెయిల్ బ్యాగ్. పార్సల్ బ్యాగ్ ప్రిస్క్రైబ్ చేయకపోతే మెయిల్ బ్యాగ్లో పెడతారు. హవెవర్ ఇన్ లార్జ్ పార్సల్ సార్టింగ్ ఆఫీసెస్ వెన్ ఇన్సూర్డ్ పార్సల్ బ్యాగ్స్ ఆర్ క్లోజ్డ్ సపరేట్లీ డబుల్ క్యాన్వాస్ బ్యాగ్ షుడ్ బి యూజ్డ్ ఫర్ పర్పస్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ మోర్ సేఫ్టీ. డబుల్ క్యాన్వాస్ బ్యాగ్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే లార్జ్ పార్సల్ సార్టింగ్ ఆఫీసులు ఉంటాయి, ఎక్కువ పార్సల్స్ ముంబై అట్లా కలకత్తా అట్లాంటి చోట్ల ఎక్కువ పార్సల్స్ వచ్చే చోట పార్సల్ సార్టింగ్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ ఓన్లీ పార్సల్స్ మాత్రమే సార్ట్ చేస్తారు. అక్కడ ఇన్సూర్డ్ పార్సల్ బ్యాగ్స్ కనుక సపరేట్గా క్లోజ్ చేస్తే అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ డబుల్ క్యాన్వాస్ బ్యాగ్ను వాడతారు ఎక్కువ సెక్యూరిటీ కోసం. ఓకేనండి, ఇది కూడా క్వశ్చన్ రావచ్చు. నౌ లెట్ అస్ సీ హియర్ ఇన్ డీటెయిల్స్. ఇప్పుడు చాలా బ్యాగ్స్ చూసాము, డ్యూ బ్యాగ్స్ ఏంటి, నాట్ డ్యూ ఏంటి, అన్యూజువల్ ఏంటి, నెయిదర్ డ్యూ నాట్ అన్యూజువల్ ఇన్సూర్డ్ బ్యాగ్ అని ఇంప్రెస్ చూసాము. టేక్ ఎ స్క్రీన్ షాట్.
ఇప్పుడు ఇక్కడ డ్యూ బ్యాగ్స్లో బీఓ బ్యాగ్స్ డ్యూ బ్యాగు, అకౌంట్ బ్యాగ్ డ్యూ బ్యాగు, ట్రాన్సిట్ బ్యాగ్ డ్యూ బ్యాగు, మెయిల్ బ్యాగ్ డ్యూ బ్యాగు, రిజిస్టర్డ్ బ్యాగ్ డ్యూ బ్యాగ్ ఎప్పుడు వెన్ ప్రిస్క్రైబ్డ్, ప్రిస్క్రైబ్ చేసినప్పుడు మాట డ్యూ బ్యాగ్. అందుకనే మీకు ఏం చెప్పాను, బీఏటిఎం, ఓకే, మహేంద్ర ధోని బ్యాట్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మహేంద్ర ధోని మెయిల్స్ బ్యాట్ బీఏటి బ్యాగ్, బీఓ బ్యాగ్, అకౌంట్ బ్యాగ్, ట్రాన్సిట్ బ్యాగ్, ఇవన్నీ కూడా డ్యూ బ్యాగ్. ఓకేనండి. నెక్స్ట్ నాట్ డ్యూలో ఏమొస్తాయి, స్పెషల్ బ్యాగ్, క్యాంప్ బ్యాగ్స్. ఇక్కడ టూ పీసీ, సారీ టూ పీ టూ సి అండ్ ఎస్ అని పెట్టాను. రెండు పీ అంటే ఏంటి, ప్యాకెట్ బ్యాగ్ ఉంటుంది, తర్వాత పార్సిల్ బ్యాగ్ ఉంటుంది, అలాగే రెండు సీలు ఏంటి, క్యాంప్ బ్యాగ్, క్యాష్ బ్యాగ్స్, ఇవన్నీ కూడా నాట్ డ్యూ, అవసరం ఉన్నప్పుడు మాత్రమే కడతారు. అలాగే ఎస్ బ్యాగ్ అంటే స్పెషల్ బ్యాగ్, ఎవరన్నా డిగ్నిటరీస్కి వచ్చినప్పుడు కట్టేదాన్ని స్పెషల్ బ్యాగ్ అంటారు. క్యాంప్ బ్యాగ్ అంటే హయ్యర్ ఆఫీసర్స్ టూర్ వెళ్ళినప్పుడు కట్టేదాన్ని క్యాంప్ బ్యాగ్ అంటారు. ఓకేనండి. డిగ్నిటరీస్ అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, డీజీ, వీళ్ళందరూ కూడా స్పెషల్ డిగ్నిటరీస్ కింద వస్తారనమాట. రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగులు లేనప్పుడు కట్టరు. అలాగే ఇన్సూర్డ్ బండిలు, లేబుల్డ్ బండిల్స్ కూడా నాట్ డ్యూ కింద వస్తాయండి. ఇది కూడా ఎక్కడన్నా క్వశ్చన్ కింద రావచ్చు. తర్వాత ఇన్సూర్డ్ బ్యాగ్ అనేది నెయిదర్ డ్యూ బ్యాగ్ నార్ అన్యూజువల్ బ్యాగ్ అనమాట. ఓకేనండి. అది అన్యూజువల్ బ్యాగు కాదు, డ్యూ బ్యాగ్ కింద రాదు. ఏ పార్సల్ బ్యాగ్ ఈజ్ డ్యూ బ్యాగ్, అన్యూజువల్ బ్యాగ్, నెయిదర్ డ్యూ బ్యాగ్ నార్ అన్యూజువల్ బ్యాగ్, ఎయిదర్ డ్యూ బ్యాగ్ ఆర్ అన్యూజువల్ బ్యాగ్. ఇక్కడ నెయిదర్ నార్ ఎయిదర్ ఆర్ వచ్చిందండి. అంటే ఏది కాదని పైన నెయిదర్ నార్ అంటే నో నాట్ కింద తీసుకోవాలి దాన్ని. అంటే డ్యూ బ్యాగు కాదు, అన్యూజువల్ బ్యాగు కాదని తీసుకోవాలి. ఎయిదర్ ఆర్ అంటే అది డ్యూ బ్యాగ్ అవ్వచ్చు లేదా అన్యూజువల్ బ్యాగ్ అవ్వచ్చు అని అర్థం. ఓకేనండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పార్సల్ బ్యాగ్ ఏంటి? ఆన్సర్ ఈజ్ ఇట్ ఈజ్ అన్యూజువల్ బ్యాగ్. అంటే రెగ్యులర్గా కట్టరు కదా, అది పార్సల్స్ ఉన్నప్పుడే కడతారు, అందుకని అన్యూజువల్ బ్యాగ్ అది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నెయిదర్ డ్యూ బ్యాగ్ నార్ అన్యూజువల్ బ్యాగ్? స్పెషల్ బ్యాగ్, క్యాంప్ బ్యాగ్, ఇన్సూర్డ్ బ్యాగ్, ప్యాకెట్ బ్యాగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వీటిల్లో ఏది డ్యూ బ్యాగు కాదు, అన్యూజువల్ బ్యాగు కాదు, నెయిదర్ నార్? ఆన్సర్ ఈజ్ ఇన్సూర్డ్ బ్యాగ్. ఆల్రెడీ చూసాం మనం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ డ్యూ బ్యాగ్? ఈ కింది వాటిలో డ్యూ బ్యాగ్ ఏది? స్పెషల్ బ్యాగ్, క్యాంప్ బ్యాగ్, ఇన్సూర్డ్ బ్యాగ్, ట్రాన్సిట్ బ్యాగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈజ్ ట్రాన్సిట్ బ్యాగ్. స్పెషల్ బ్యాగ్, క్యాంప్ బ్యాగ్, ఇన్సూర్డ్ బ్యాగ్ ఇవన్నీ కూడా డ్యూ బ్యాగులు కావు. ఇన్సూర్డ్ బ్యాగ్ అయితే డ్యూ బ్యాగ్ కాదు, అన్యూజువల్ బ్యాగ్ కూడా కాదు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డ్యూ బ్యాగ్? డ్యూ బ్యాగ్ కాంది ఏది అంటున్నాడు? ట్రాన్సిట్ బ్యాగ్, అకౌంట్ బ్యాగ్, స్పెషల్ బ్యాగ్, బీఓ బ్యాగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇట్లో డ్యూ బ్యాగ్ కాంది ఏది? ఆన్సర్ ఈజ్ స్పెషల్ బ్యాగ్. అకౌంట్ బ్యాగ్ డ్యూ బ్యాగే, బీఓ బ్యాగ్ డ్యూ బ్యాగే, ట్రాన్సిట్ బ్యాగ్ కూడా డ్యూ బ్యాగ్. ఒక స్పెషల్ బ్యాగే ఆ డిగ్నిటరీస్ వచ్చినప్పుడు కడతారు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ డ్యూ బ్యాగ్? క్యాష్ బ్యాగ్, అకౌంట్ బ్యాగ్, స్పెషల్ బ్యాగ్, ప్యాకెట్ బ్యాగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5 seconds, పోస్ట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెషన్. ద ఆన్సర్ ఈజ్ అకౌంట్ బ్యాగ్. అకౌంట్ బ్యాగ్ ఒక్కటే డ్యూ బ్యాగ్. క్యాష్ బ్యాగ్ అవి ఉన్నప్పుడే, క్యాష్ ఉన్నప్పుడే కడతారు. స్పెషల్ బ్యాగ్ డిగ్నిటరీస్ వచ్చినప్పుడు కడతారు. ప్యాకెట్ బ్యాగ్స్ ఎక్కువ ఖాళీ సంచులు ఉన్నప్పుడు, ఎక్కువైనప్పుడు అవి కడతారు, కాబట్టి అవి డ్యూ బ్యాగ్ కాదు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అన్యూజువల్ బ్యాగ్? ఇన్సూర్డ్ బ్యాగ్, అకౌంట్ బ్యాగ్, ట్రాన్సిట్ బ్యాగ్, ప్యాకెట్ బ్యాగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అన్యూజువల్ బ్యాగ్ ఏది? ఆన్సర్ ఈజ్ ప్యాకెట్ బ్యాగ్. ఇన్సూర్డ్ బ్యాగ్ అన్యూజువల్ బ్యాగ్ కాదు, డ్యూ బ్యాగ్ కాదు. క్వశ్చన్లో ఇచ్చాడు, జాగ్రత్తగా చూసుకోవాలి. అకౌంట్ బ్యాగ్ అనేది డ్యూ బ్యాగ్, అది ట్రాన్సిట్ బ్యాగ్ కూడా డ్యూ బ్యాగ్, ప్యాకెట్ బ్యాగ్ అనేది సంచులు ఉన్నప్పుడే కడతారు కాబట్టి అన్యూజువల్ బ్యాగ్ అది. అండ్ ఇన్సూర్డ్ బ్యాగ్ ఈజ్ డ్యూ బ్యాగ్, యూజువల్ బ్యాగ్, నెయిదర్ డ్యూ నార్ అన్యూజువల్ బ్యాగ్, ఎయిదర్ డ్యూ ఆర్ అన్యూజువల్ బ్యాగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇన్సూర్డ్ బ్యాగ్ ఏంటి? ఏంటది? ఇట్ ఈస్ నెయిదర్ డ్యూ నార్ అన్యూజువల్ అనమాట. ఎయిదర్ డ్యూ ఆర్ అన్యూజువల్ అంటే వేరండి. అదేంటంటే అది డ్యూ బ్యాగ్ అవ్వచ్చు లేకపోతే అన్యూజువల్ బ్యాగ్ అవ్వచ్చు అనమాట. ఎయిదర్ ఆర్ అంటే, నెయిదర్ నార్ అంటే డ్యూ బ్యాగు కాదు, అన్యూజువల్ బ్యాగు కాదు. ఆన్సర్ ఏంటి? అదనమాట సి. పార్సల్ బ్యాగ్ కంటెయిన్స్ ఆర్డినరీ రిజిస్టర్డ్ పార్సల్స్, బీపీ పార్సల్స్, ఇన్సూర్డ్ బ్యాగ్స్, ఆల్ ఆఫ్ దీస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పార్సల్ బ్యాగ్లు ఏముంటాయి? ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ దీస్. ఇవన్నీ కూడా ఉంటాయి. ఆర్డినరీ రిజిస్టర్ పార్సల్స్ ఉంటాయి, వీపీ ఉంటుంది, ఇన్సూర్డ్ ఉంటుంది, బ్యాగ్స్ కూడా ఉంటాయి. యాజ్ పర్ రూల్ 31 ఆఫ్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 5,
Which bag is intended to give cover to insured parcels, including insured VP parcels, so as to afford them greater security? Parcel bag, insured bag, triple canvas bag, special bag. Your time starts now. Insured parcels ki ekko security ivatam kosam em kadtaru? Answer is insured bag. Which of the following statement with reference to insured bags are correct? They are not due bags, they are not unusual bags, they do not contain any list of their contents. All of these are correct. Insured bags sambandhinchi kindi vaatlo ye statements correct? అది డ్యూ కాదంటున్నాడు, అన్యూజువల్ కాదంటున్నాడు, అట్ల లిస్ట్ కంటెంట్స్ ఆఫ్ లిస్ట్ అనేది ఉండదు. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు ఇన్సూర్డ్ బ్యాగ్స్? ఇన్సూర్డ్ బ్యాగ్స్ ఆర్ డీటెయిల్డ్ ఇన్ ద ఆర్డినరీ పార్సల్ లిస్ట్. ఇన్సూర్డ్ బ్యాగ్స్ ఈజ్ డిస్పాచ్డ్ లూజ్. ఇన్సూర్డ్ బ్యాగ్స్ ఆర్ ఆల్వేస్ ఎన్క్లోజ్డ్ ఇన్ పార్సల్ బ్యాగ్ వెన్ ప్రిస్క్రైబ్డ్. ఇన్సూర్డ్ బ్యాగ్స్ ఆర్ ఆల్వేస్ ఎన్క్లోజ్డ్ ఇన్ మెయిల్ బ్యాగ్ వెన్ పార్సల్ బ్యాగ్ ఈజ్ నాట్ ప్రిస్క్రైబ్డ్. ఏది తప్పు వీటిల్లో? ఆన్సర్ ఈజ్ ఇన్సూర్డ్ బ్యాగ్ ఈజ్ డిస్పాచ్డ్ లూజ్. లూజ్గా ఎప్పుడు ఇన్సూర్డ్ బ్యాగ్ని కట్టరు, మిగతాన్ని కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ లార్జ్ పార్సల్ సార్టింగ్ ఆఫీసెస్, వెన్ ఇన్సూర్డ్ పార్సల్ బ్యాగ్స్ ఆర్ క్లోజ్డ్ సపరేట్లీ, వాట్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ సెక్యూరిటీ? పెద్ద పార్సల్ సార్టింగ్ ఆఫీసుల్లో ఇన్సూర్డ్ బ్యాగులు కట్టేటప్పుడు ఏం చేస్తారు? సింగిల్ క్యాన్వాసా, బ్లూ క్యాన్వాస్ బ్యాగ్సా, డబుల్ క్యాన్వాస్ బ్యాగ్సా, ట్రిపుల్ క్యాన్వాస్ బ్యాగ్స్ వాడతారా? ద ఆన్సర్ ఈజ్ డబుల్ క్యాన్వాస్ బ్యాగ్స్ వాడతారు. అండ్ ఇన్సూర్డ్ బ్యాగ్ ఈజ్ ఆల్వేస్ ఎన్క్లోజ్డ్ ఇన్ పార్సల్ ఓన్లీ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఎన్క్లోజ్డ్ ఇన్ మెయిల్ బ్యాగ్ ఓన్లీ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఎన్క్లోజ్డ్ ఇన్ ఎయిదర్ పార్సల్ బ్యాగ్ ఆర్ మెయిల్ బ్యాగ్, డిస్పాచ్డ్ లూజ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇన్సూర్డ్ బ్యాగ్ ఎక్కడ ఉంటుంది? పార్సల్ బ్యాగ్లోనా మాత్రమేనా, మెయిల్ బ్యాగ్ మాత్రమేనా, పార్సల్ బ్యాగ్ కానీ మెయిల్ బ్యాగ్లోనా, లేకపోతే విడిగా పంపిస్తారా? ఆన్సర్ ఈజ్ పార్సల్ బ్యాగ్ కానీ మెయిల్ బ్యాగ్ కానీ, ఈ రెండింటిలో ఏదైనా దాంట్లో ఉంది. పార్సల్ బ్యాగ్ ప్రిస్క్రైబ్ చేస్తే పార్సల్ బ్యాగ్లో పెడతారు, లేదంటే ప్రిస్క్రైబ్ చేయకపోతే మెయిల్ బ్యాగ్లో ఇన్సూర్డ్ బ్యాగ్ని పెడతారు. నౌ రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్. ఏ రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ కంటైన్స్ హెవీ రిజిస్టర్డ్ ప్యాకెట్స్ అండ్ రిజిస్టర్డ్ లిస్ట్. రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ అండ్ జస్టిఫైడ్. ఎప్పుడైతే రిజిస్టర్డ్ ప్యాకెట్స్ చాలా ఎక్కువ బుక్ అవుతాయో ఒక ఆఫీస్లో, అక్కడ రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ కట్టడానికి బ్యాగులు ప్రిస్క్రైబ్ చేస్తారు, లేకపోతే వాటిని మామూలుగా మెయిల్ బ్యాగ్లో పెట్టి పంపించవచ్చు. దే ఆర్ ట్రీటెడ్ యాజ్ డ్యూ మెయిల్స్ అండ్ ఎంటర్డ్ అండర్ ద కాలమ్స్ ఫర్ ఎంట్రీస్ ఆఫ్ మెయిల్ బ్యాగ్స్ ఇన్ ద మెయిల్ లిస్ట్ విత్ రిమార్క్స్ ఆర్పీ. మెయిల్ లిస్ట్ ఆర్పీ బ్యాగ్స్ కనుక ప్రిస్క్రైబ్ చేస్తే మెయిల్ లిస్ట్లో ఆర్పీ అనే రిమార్క్స్ అనేటువంటిది ఎంట్రీ కింద ఎదురుగా రాస్తారనమాట. ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ప్యాకెట్స్ ఉన్నా లేకపోయినా కూడా అది క్లోజ్ చేయాల్సిందే ఆ బ్యాగ్, ఆర్పీ బ్యాగ్. ఓకేనండి. సచ్ రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్స్ మే బి క్లోజ్డ్ దో నాట్ డ్యూ వన్ ద రిజిస్టర్డ్ ప్యాకెట్స్ ఇంటెండెడ్ ఫర్ సెక్షన్ కెనాట్ బి డ్యూ టు దేర్ బల్కీ సైజ్ ఆర్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద రిజిస్టర్డ్ బ్యాగ్. ఓకేనండి. ఈ రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్స్ పెద్దగా ఉండడం వల్ల విడిగా మనం కట్టలేకపోతే కనుక మామూలుగా పంపించా మెయిల్ బ్యాగ్లో వేయలేకపోతే అప్పుడు బ్యాగులు కట్టేసి వాటి సైజు మూలంగా కట్టి ఆ బ్యాగ్ రిజిస్టర్డ్ బ్యాగ్లో పెడతారు, రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ని. ఓకేనండి. రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ ఎక్కడ ఉంటుంది? రిజిస్టర్డ్ బ్యాగ్లో ఉంటుంది. ఇన్ సచ్ కేసెస్ ఆర్పీ బ్యాగ్ క్లోజ్ ఈజ్ గివెన్ ఇన్ ద రిజిస్టర్డ్ లిస్ట్ ఆఫ్ ద డ్యూ రిజిస్టర్డ్ బ్యాగ్. రిజిస్టర్డ్ బ్యాగ్లో పంపించేటప్పుడు ఆర్పీ బ్యాగ్ని ఆర్పీ బ్యాగ్ క్లోజ్డ్ అని రిజిస్టర్డ్ లిస్ట్లో రాయాల్సి ఉంటుంది. ప్యాకెట్ బ్యాగ్ బ్యాగ్స్ రిటర్న్డ్ ఎంటీ టు యూబీఓ, డిబిఓ, సిబిఓ, పోస్ట్ ఆఫీస్ ఆర్ సాక్స్ కంటైనింగ్ సచ్ బ్యాగ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ప్యాకెట్ బ్యాగ్స్. ఖాళీ బ్యాగుల్ని ప్యాకెట్ బ్యాగ్స్ అంటారండి. యూబీఓ, డిబిఓ, సిబిఓ, పిఓ ఆర్ సాక్స్ ఎంటీ బ్యాగ్స్ ఎవరైనా రిటర్న్ చేసినప్పుడు ప్యాకెట్ బ్యాగ్స్ కడతారు. ఇవి డ్యూ బ్యాగ్స్ కాదండి, అవి ఎక్కువ అక్యుములేట్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు మ్యాక్సిమం మినిమం కన్నా దాటితే అప్పుడు కడతారు. దే ఆర్ ట్రీటెడ్ యాజ్ అన్యూజువల్ మెయిల్. Bags returned empty to UBO, DBO, CPO, PO or sacks containing such bags are treated as distilled bags, special bags, packet bags, unit bags. Your time starts now. Kali bag return chesthe vaatilni em antaru? They are packet bags. Transit bag.
ఇప్పుడు మనం ట్రాన్సిట్ బ్యాగ్ అంటే ఏంటో చూద్దాం. ట్రాన్సిట్ బ్యాగ్ ఈజ్ యూజ్డ్ టు ఎన్క్లోజ్ సెవరల్ బ్యాగ్స్ సెంట్ టు ద సేమ్ ఆఫీస్ ఆర్ సెక్షన్ దేర్ బై అఫోర్డింగ్ ప్రొటెక్షన్ టు దిమ్ అండ్ సెక్యూరింగ్ ది డిస్పోజల్ ఆఫ్ ట్రాన్సిట్ ఆఫ్ ఓన్లీ వన్ బ్యాగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సెవరల్. ద ట్రాన్సిట్ బ్యాగ్ మస్ట్ కంటైన్ మెయిల్ లిస్ట్ అండ్ ట్రాన్సిట్ బ్యాగ్స్ ఆర్ డ్యూ బ్యాగ్స్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్రాన్సిట్ బ్యాగ్ మస్ట్ కంటైన్ మెయిల్ లిస్ట్. ట్రాన్సిట్ బ్యాగ్కి ఖచ్చితంగా మెయిల్ లిస్ట్ అనేది ఉంటుంది. ట్రాన్సిట్ బ్యాగ్స్ ఆర్ డ్యూ బ్యాగ్స్, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్సిట్ బ్యాగ్ అంటే ఏంటంటే బోల్డ్ అన్ని బ్యాగ్స్ అన్నీ కలిపి ఒక బ్యాగ్లో వేసి పంపిస్తే ఆ పెద్ద బ్యాగ్ని ట్రాన్సిట్ బ్యాగ్ అంటారు. అంటే పైన కనపడేది ట్రాన్సిట్ బ్యాగ్ అన్నమాట. లోపల అందులో రిజిస్టర్డ్ బ్యాగ్ ఉంటుంది, ఎం బ్యాగ్ ఉంటుంది, ఇంకా రకరకాల బ్యాగ్ ఇన్సూర్డ్ పార్సల్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అకౌంట్ బ్యాగ్, అకౌంట్ బ్యాగ్ మీన్స్ ఇట్ ఈస్ ఏ బ్యాగ్ యూజ్డ్ బిట్వీన్ సబ్ ఆఫీస్ అండ్ ఇట్స్ హెడ్ ఆఫీసెస్ టు ఎన్క్లోజ్ క్యాష్ బ్యాగ్స్, ఆర్టికల్స్ అండ్ డాక్యుమెంట్స్ ఎక్సెట్రా కనెక్టెడ్ విత్ ది అకౌంట్ యాజ్ వెల్ యాజ్ కరస్పాండెన్స్ అన్కనెక్టెడ్ విత్ అకౌంట్స్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ టు ఇట్స్ సబ్ ఆఫీస్ వైస్ వర్సా. అకౌంట్ బ్యాగ్ అని దేన్ని అంటారు గుర్తుపెట్టుకోవాలండి, సబ్ ఆఫీసు హెడ్ ఆఫీస్ మధ్య ఉండేదాన్ని తిరిగేదాన్ని ఆ బ్యాగ్ని క్యాష్ బ్యాగ్ని అకౌంట్ బ్యాగ్ అంటారు. ఓకేనండి. బీఓకి ఎస్ఓకి తిరిగేదాన్ని అకౌంట్ బ్యాగ్ అనరు, దాన్ని ఏమంటారు బీఓ బ్యాగ్ అంటారు. బీఓకి ఎస్ఓ మధ్య తిరిగేదాన్ని బీఓ బ్యాగ్ అంటారు. ఎస్ఓకి హెచ్ఓకి తిరిగే మధ్యలో తిరిగేదాన్ని ఎస్ఓ బ్యాగ్ అంటారు. కానీ దానిలో ఏముంటుంది అకౌంట్ బ్యాగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అకౌంట్ బ్యాగ్లో ఏముంటాయి, క్యాష్ బ్యాగ్ ఉంటుంది, ఆర్టికల్స్ ఉంటాయి, డాక్యుమెంట్స్ ఉంటాయి, ఎస్బీ ఓచర్స్ కానీ పాత్ర ఓచర్స్ కానీ ఇంకేమైనా అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఎస్ఓ నుంచి హెచ్ఓకి, హెచ్ఓ నుంచి ఎస్ఓకి వెళ్తుంది అనమాట, దాన్ని అకౌంట్ బ్యాగ్ అంటారు. వెన్ సెంట్ బై హెడ్ ఆఫీస్ టు సబ్ ఆఫీస్ ఇట్ కంటైన్స్ ఎస్ఓ స్లిప్. హెచ్ఓ నుంచి ఎస్ఓకి వెళ్ళినప్పుడు ఎస్ఓ స్లిప్ అంటే సబ్ ఆఫీస్ స్లిప్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్లిప్లో ఎస్బీ ఓచర్స్ లేకపోతే ఎస్బీ పాస్డ్ వారెంట్స్ ఇంకా ఏమైనా కానీ అదర్ డాక్యుమెంట్స్ ఎస్బీ బుక్స్ కానీ ఇంకేదైనా వెరిఫికేషన్కి వచ్చినాయి కానీ అవన్నీ కూడా ఎస్ఓ స్లిప్లో ఉంటాయి. ఎస్ఓ స్లిప్లో బ్యాలెన్స్ కూడా వేస్తారు, ఆ ఎక్నాలజీమెంట్ చేస్తారు అనమాట. హెచ్ఓ ఈ ఎస్ఓకి ఇంత ఉందనేది బీఓకి ఏదైతే ఎస్ఓ ఎక్నాలజ్ చేస్తుందో బీఓ స్లిప్లో, ఇక్కడ ఎస్ఓ స్లిప్లో ఎస్ఓ కూడా ఎక్నాలజ్ చేస్తుంది. అండ్ వెన్ సెంట్ బై ది సబ్ ఆఫీస్ టు హెడ్ ఆఫీస్కి వెళ్తే దాన్ని ఏం పంపిస్తారు, ఎస్ఓ డైలీ అకౌంట్. బీఓ నుంచి ఎస్ఓకి పంపించేది బీఓ డైలీ అకౌంట్, ఎస్ఓ నుంచి హెచ్ఓ పంపించేది ఎస్ఓ డైలీ అకౌంట్. అకౌంట్ బ్యాగ్స్ మేబీ లూజ్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ మెయిల్ బ్యాగ్స్ మేడ్ అప్ బై ద పోస్ట్ ఆఫీసెస్. అకౌంట్ బ్యాగ్స్ కొన్నిసార్లు లూజ్ కూడా పంపించవచ్చు క్యాష్ బ్యాగ్ లేకపోతే కనుక, అలాగే మెయిల్ బ్యాగ్స్లో కూడా పెట్టచ్చు. ఓకేనండి, సపరేట్గా అకౌంట్ బ్యాగ్స్ కూడా పంపిస్తుంటారు. అంటే క్యాష్ ఆఫీస్కి ఉన్నాయి కొన్ని అకౌంట్ బ్యాగ్స్ కూడా విడిగా పంపించడానికి అవకాశం ఉంటుంది, అది ప్రిస్క్రైబ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. అకౌంట్ బ్యాగ్స్ ఆర్ డ్యూ బ్యాగ్స్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ షుడ్ ఆల్వేస్ కంటైన్ ఆల్ టైప్స్ ఆఫ్ పోస్టల్ ఆర్టికల్స్ పోస్టెడ్ ఇన్ ఎస్ఓ డెలివరబుల్ అట్ హెచ్ఓ అండ్ వైస్ వర్స్. కాబట్టి దానిలో ఏముంటాయి, హెచ్ఓకిలో నుంచి ఎస్ఓకి వస్తే అందులో ఆర్టికల్స్ ఎస్ఓ ఆర్టికల్స్, ఎస్ఓ నుంచి హెచ్ఓకి వెళ్తే ఎస్ఓ హెచ్ఓకి డెలివరీ అయ్యే ఆర్టికల్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. విచ్ బ్యాగ్ ఈజ్ యూజ్డ్ టు ఎన్క్లోజ్ సెవరల్ బ్యాగ్స్ సెంట్ టు ద సేమ్ ఆఫీస్ ఆర్ సెక్షన్ దేర్ బై అఫోర్డింగ్ ప్రొటెక్షన్ టు దెమ్ అండ్ సెక్యూరింగ్ ద డిస్పోజల్ ఇన్ ట్రాన్సిట్ ఆఫ్ ఓన్లీ వన్ బ్యాగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సెవరల్. రూల్ 33 ఆఫ్ వాల్యూమ్ 5. ట్రాన్సిట్ బ్యాగ్స్, స్పెషల్ బ్యాగ్స్, ప్యాకెట్ బ్యాగ్స్, యూనిట్ బ్యాగ్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బోల్డన్ బ్యాగ్స్ బదులు బ్యాగ్ వాడేదని ఏమంటారు, ట్రాన్సిట్ బ్యాగ్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్స్ అంటే ఏంటో చూద్దాం. బీఓ బ్యాగ్ అంటే ఏంటి, ఇజ్ ఇట్ బిట్వీన్ బీఓ టు అకౌంట్స్ ఆఫీస్ అండ్ ఎన్క్లోజ్ క్యాష్ బ్యాగ్స్ ఉంటాయి, దేట్ మే కంటైన్ ఆర్టికల్స్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి, సెంట్ లూజ్ కూడా పంపించవచ్చు. బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్స్ ఆర్ డ్యూ బ్యాగ్స్, దిస్ యూ షుడ్ రిమెంబర్. క్యాష్ బ్యాగ్, క్యాష్ బ్యాగ్ ఈజ్ యూజ్డ్ టు ఎన్క్లోజ్ రెమిటెన్సెస్ ఆఫ్ క్యాష్ బిట్వీన్ పోస్ట్ ఆఫీసెస్. క్యాష్ బ్యాగ్లో ఏముంటుంది, క్యాష్ ఉంటుంది. దే ఆర్ నాట్ డ్యూ బ్యాగ్స్, అది గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ఆర్డినర్లీ డిస్పాచ్డ్ ఎన్క్లోజ్డ్ ఇన్ అకౌంట్ బ్యాగ్ కానీ రిజిస్టర్డ్ బ్యాగ్ కానీ బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్లో కానీ క్యాష్ బ్యాగ్ అనేది ఉంటుంది. దే మే ఆస్క్ ఎ క్వశ్చన్, వేర్ డూ యూ ఫైండ్ క్యాష్ బ్యాగ్, అకౌంట్ బ్యాగ్, రిజిస్టర్డ్ బ్యాగ్, బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్స్, ఆల్ ఆఫ్ ది అబోవ్ అని ఇవ్వచ్చు, ఆల్ ఆఫ్ ది అబోవ్ చెప్పాలి. బట్ మే ఆల్సో సెంట్ లూజ్ ఇన్ ఛార్జ్ ఆఫ్ ద పోస్ట్ మెన్, విలేజ్ పోస్ట్ మెన్, ఓవర్ సీర్ ఆర్ అదర్ సబార్డినేట్. సమ్టైమ్స్ ఏమవుతుంది అనమాట, రిజిస్టర్ బ్యాగ్, అకౌంట్ బ్యాగ్, బ్యాగ్ బీఓ బ్యాగ్లోనే కాకుండా క్యాష్ బ్యాగ్ అనేది పోస్ట్ మెన్కి క్యాష్ బ్యాగ్గా కట్టి కూడా ట్రాన్స్మిట్ చేయొచ్చు, విడిగా క్యాష్ ఇచ్చి కూడా చేయొచ్చు. అక్కడ మెయిల్ ఓవర్ సీర్ కానీ పోస్ట్ మెన్ కానీ ఇంకెవరన్నా కానీ చేయొచ్చు అనమాట, బ్యాగుల ద్వారా కూడా కట్టి పంపించవచ్చు. విచ్ బ్యాగ్స్ ఆర్ ఆర్డినర్లీ డిస్పాచ్డ్ ఎన్క్లోజ్డ్ ఇన్ అకౌంట్ బ్యాగ్, రిజిస్టర్డ్ బ్యాగ్స్ అండ్ ఆఫ్ బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్స్? ట్రాన్సిట్ బ్యాగ్స్, స్పెషల్ బ్యాగ్స్, ప్యాకెట్ బ్యాగ్స్, క్యాష్ బ్యాగ్స్.
rule 36 of volume 5. A bags pampistaru, cash bags pampistaru. Next, special bags. Ippudu special bags ante ento chuddam andi. Special bag is used to enclose correspondence of the higher officers of the government mentioned in PO guide part 1 as entitled to privilege and the correspondence of DG posts when on tour. ఎవరన్నా పెద్ద పెద్దవాళ్ళు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ తర్వాత ఇంకా ప్రైమ్ మినిస్టర్ కానీ ఇంకా డీజీ పోస్ట్ కానీ ఎవరన్నా వాళ్ళు టూర్ ఉంటే కనుక వాళ్ళ కరస్పాండెన్స్ వాళ్ళ హయ్యర్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళ ప్రైవేట్ సెక్రటరీస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పెట్టిన బ్యాగ్ని ఏమంటారు స్పెషల్ బ్యాగ్ అంటారు స్పెషల్ బ్యాగ్ కంటైన్స్ అన్రిజిస్టర్డ్ రిజిస్టర్డ్ ఉంటుంది అన్రిజిస్టర్డ్ ఉంటుంది అండ్ రిజిస్టర్డ్ సపరేట్ బండిల్గా కడతారు విత్ రిజిస్టర్డ్ లిస్ట్ తోటి అండ్ స్పెషల్ బ్యాగ్స్ ఆర్ నాట్ డ్యూ బ్యాగ్స్ దే ఆర్ అన్యూజువల్ బ్యాగ్స్ ఓకేనండి ఇది గుర్తుపెట్టుకోండి స్పెషల్ బ్యాగ్స్లో ఏముంటాయి అన్రిజిస్టర్డ్ ఉంటుంది రిజిస్టర్డ్ ఉంటుంది అది కూడా క్వశ్చన్ రావచ్చు స్పెషల్ బ్యాగ్స్ మే కంటైన్ అన్రిజిస్టర్డ్ బి రిజిస్టర్డ్ సి ఏ అండ్ బి డి నన్ ఆఫ్ ది అబౌ అప్పుడు ఏ అండ్ బి రాయాలి క్యాంప్ బ్యాగ్ క్యాంప్ బ్యాగ్ ఈజ్ యూజ్డ్ టు ఎన్క్లోజ్ ఆఫీస్ ఫైల్స్ అండ్ ఆఫీషియల్ పేపర్స్ అండ్ ఈజ్ క్లోజ్డ్ బై సెక్రటరియేట్ ఆర్ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ ఆఫ్ హయ్యర్ ఆఫీసర్స్ మెన్షన్డ్ ఇన్ ది క్లాజ్ 198 ఆఫ్ పీఓ గైడ్ గుర్తుపెట్టుకోవాలండి క్యాంప్ బ్యాగ్ అనేది ఏ రూల్ ప్రకారం కడతారు పీఓ గైడ్ పార్ట్ 1 ప్రకారం అని కూడా ఇవ్వచ్చు ఓకే అండి అదేంటి క్యాంప్ బ్యాగ్ ఇప్పుడు 198 క్లాజ్ 198 ప్రకారం హయ్యర్ ఆఫీసర్స్కి అందులో ఫైల్స్ పేపర్స్ ఆఫీషియల్ పేపర్స్ అవన్నీ కూడా పంపించవచ్చు అనమాట వైస్ వెర్స అక్కడి నుంచి అక్కడికి హెడ్ క్వార్టర్ నుంచి క్యాంప్కి హైయర్ ఆఫీసర్ ఇన్ క్యాంప్ అనమాట క్యాంప్ బ్యాగ్స్ ఆర్ నాట్ డ్యూ బ్యాగ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ అన్యూషువల్ బ్యాగ్స్ ఓకేనండి ఇవి రెగ్యులర్గా కట్టరు క్యాంప్ ఉన్నప్పుడే కడతారు కాబట్టి డ్యూ బ్యాగ్స్ కాదు అన్యూషువల్ బ్యాగ్స్ కింద ట్రీట్ చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ వాట్ బ్యాగ్ ఈజ్ యూజ్డ్ టు ఎన్క్లోజ్ కరస్పాండెన్స్ ఆఫ్ హైయర్ ఆఫీసర్స్ ఆఫ్ గవర్నమెంట్ మెన్షన్డ్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 యాజ్ ఎంటైటిల్డ్ టు ప్రివిలేజ్ అండ్ కరస్పాండెన్స్ ఆఫ్ ద డైరెక్టర్ జనరల్ పోస్ట్ మ్యాన్ ఆన్ టూర్ ట్రాన్సిట్ బ్యాగ్ స్పెషల్ బ్యాగ్ కరస్పాండెన్స్ బ్యాగ్ టూర్ బ్యాగ్ డీజీ పోస్ట్ అంటే స్పెషల్ బ్యాగ్స్ అండి ఓకే నెక్స్ట్ విచ్ బ్యాగ్ ఈజ్ యూజ్డ్ టు ఎన్క్లోజ్ ద ఆఫీస్ ఫైల్స్ ఆఫీస్ పేపర్స్ సెక్రటరియేట్ హెడ్ క్వార్టర్స్ హయ్యర్ ఆఫీసర్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ క్లాజ్ 198 ఆఫ్ పీఓ గైడ్ పార్ట్ 1 ఫర్ హయ్యర్ క్యాంప్ హయ్యర్ ఆఫీసర్ ఇన్ క్యాంప్ వైస్ వర్సా ఏంటది ఫైల్స్ బ్యాగ్స్ క్యాంప్ బ్యాగ్స్ కరస్పాండెన్స్ బ్యాగ్స్ టూర్ బ్యాగ్స్ ఏమంటారు వాటిని ఆఫీసర్ ఇన్ క్యాంప్ కాబట్టి క్యాంప్ బ్యాగ్ ఇక్కడ జనరల్గా ఏంటంటే ఇది లేకుండా కూడా క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదండి ఎందుకంటే ఇక్కడ క్యాంప్ అనేది ఉంది కాబట్టి తెలిసిపోద్దని ఇక్కడ వరకే క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు అప్పుడైనా మీరు ఈ ఆఫీస్ ఫైల్స్ ఇవన్నీ అన్నారు కాబట్టి చూసుకొని క్లాజ్ 198 ఆఫీస్ ఫైల్స్ అని గుర్తుపెట్టుకొని మీరు క్యాంప్ బ్యాగ్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఓకే ఈ లైన్ కూడా కొట్టేసి కూడా ఇవ్వచ్చు ఎందుకంటే ఇందులో క్యాంప్ ఉంది తెలిసిపోద్దని ఓకే టెలిగ్రాఫ్ కవర్ అది దాని గురించి పెద్దగా అక్కర్లేదండి కాస్త ఖాళీ ఉంటే చదువుకోండి నేను చెప్పదలుచుకోవాలి ఎందుకంటే టెలిగ్రాఫ్ అనేటువంటిది తీస్తారు కాబట్టి చేంజింగ్ స్టేషన్ ఏ రైల్వే స్టేషన్ వేర్ బిల్డ్స్ ఆఫ్ టూ ట్రాన్సిట్ సెక్షన్స్ జాయిన్ వేర్ ద మెయిల్స్ బ్రాట్ బై వన్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు అదర్ ఇస్ కాల్డ్ చేంజింగ్ స్టేషన్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో చేంజింగ్ స్టేషన్ అని దేన్ని అంటారంటే రైల్వే స్టేషన్ అంటారు ఏ రైల్వే స్టేషన్ అంటారు టూ బీట్స్ వేర్ ద బీట్స్ ఆఫ్ టూ ట్రాన్సిట్ సెక్షన్స్ రెండు ట్రాన్సిట్ సెక్షన్స్ ఉంటాయి అవి జాయిన్ అయ్యేటువంటి రైల్వే స్టేషన్ని వేర్ మెయిల్స్ బ్రాట్ బై వన్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు అదర్ ఎక్కడైతే ఒకళ్ళు తెచ్చిన మెయిల్స్ ఇంకొకళ్ళకి ఇస్తారో అక్కడ ఆ రైల్వే స్టేషన్ అంటే ఒక విజయవాడ నుంచి చెన్నై వెళ్తుందనుకోండి దారిలో ఏదన్నా ఒక రైల్వే స్టేషన్ ఉంది అక్కడికి ఇటు నుంచి విజయవాడ నుంచి ఒక సెక్షన్ వెళ్ళింది ఆ సెక్షన్లో దిగ్గానే నెక్స్ట్ ట్రైను చెన్నైకి ఒక ట్రైన్ ఉంది ఆ చెన్నైకి వెళ్ళే ట్రైన్లో ఉన్న సెక్షన్ వాళ్ళకి ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు మెయిల్స్ అందించగలిగితే ఆ మధ్యలో ఉన్న స్టేషన్ని ఆ రైల్వే స్టేషన్ని చేంజింగ్ స్టేషన్ అంటారు ఓకేనండి ఓకే అది మధ్యలో ఏదైనా ఒంగోలు అనుకోండి విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్నప్పుడు ఆ ఒంగోలు స్టేషన్ని చేంజింగ్ స్టేషన్ అంటారు అన్నమాట అంటే విజయవాడ టు ఒంగోలు బ్యాగులు వెళ్తాయి వెళ్ళిన కొద్దిసేపకి ఒక పావుగంటకో అరగంటకో మరొక ట్రైన్ ఒంగోలు నుంచి చెన్నై ఉందనుకోండి ఈ బ్యాగులు ఆ చెన్నై ట్రైన్లో వేయటానికి అవకాశం ఉంటుంది అప్పుడు ఆ ఒంగోలుని చేంజింగ్ స్టేషన్ అంటారు ఓకేనండి నౌ కనెక్టింగ్ సెక్షన్
A connecting section is an RMS section working in a train in immediate connection with another train in which another RMS section works. ఇక్కడ ఏంటంటే కనెక్షన్ సెక్షన్ అంటే ఏంటన్నమాట, ఇఫ్ ద ఇంటర్వెల్ బిట్వీన్ ద అరైవల్ ఆఫ్ వన్ సెక్షన్ అండ్ ద డిపార్చర్ ఆఫ్ అనదర్ సెక్షన్ ఈజ్ సఫీషియంట్ టు కనెక్ట్ బ్యాగ్స్ బిట్వీన్ బీయింగ్ మేడ్ అప్ బై ది మెయిల్ ఆఫీస్ అట్ ద జంక్షన్ స్టేషన్ ద సెక్షన్స్ ఆర్ నాట్ టర్మ్డ్ కనెక్టింగ్ సెక్షన్. కనెక్టింగ్ సెక్షన్ అని దేన్ని అనరు అంటే ఫస్ట్ అప్పుడు మీకు అర్థమవుద్ది. ఇప్పుడు విజయవాడ ఒంగోలు చెన్నై అన్నాం కదా, ఇప్పుడు ఈ ఒక మెయిలు ఒంగోలు వాళ్ళు తమ బ్యాగ్స్ని కనుక ఎక్కడైతే ఈ ఒక సెక్షన్ విజయవాడ నుంచి వచ్చినటువంటి సెక్షను అలాగే రావడానికి మధ్యలో బాగా గ్యాప్ ఉండి డైరెక్ట్గా ఒంగోలు వాళ్ళు గనక ఆ చెన్నై సెక్షన్కి డైరెక్ట్గా వేయగలిగితే దాన్ని కనెక్టింగ్ సెక్షన్ అంటారు. ఎప్పుడు కనెక్టింగ్ సెక్షన్ అంటారంటే ఇన్ ఆర్ఎంఎస్ వర్కింగ్ ఇన్ ఎ ట్రైన్ ఇన్ ఇమీడియట్ కనెక్షన్ విత్ అనదర్ ట్రైన్ ఇన్ విచ్ అనదర్ ఆర్ఎంఎస్ సెక్షన్ వర్క్స్. ఇప్పుడు ఒక ట్రైన్ వచ్చింది, ఇమీడియట్గా దాన్ని ఎక్కువ గ్యాప్ లేకుండా నెక్స్ట్ ట్రైన్కి మధ్యలో టైం లేకుండా ఉంటుంది చూడండి. అంటే ఒంగోలు వాళ్ళకి వాళ్ళు సపరేట్గా బ్యాగ్స్ తీసుకొచ్చి చెన్నైలో వేయటానికి లేకుండా ఉంటుంది, అప్పుడు దాన్ని కనెక్టింగ్ సెక్షన్ అంటారు. వర్కింగ్ ఇన్ ఎ ట్రైన్ ఇన్ ఇమీడియట్ కనెక్షన్ విత్ అనదర్ ట్రైన్ ఇన్ విచ్ అనదర్ ఆర్ఎంఎస్ సెక్షన్ వర్క్స్. అక్కడ వేరే ఆర్ఎంఎస్ వాళ్ళు పనిచేస్తుంటారు, దాన్ని కనెక్టింగ్ సెక్షన్ అంటారు. అంటే ఇక్కడ మనుషులు దిగిపోతారు, అక్కడ ఎక్కుతారు అన్నమాట వేరే వాళ్ళు. ఓకేనండి. ఎ రైల్వే స్టేషన్ వేర్ బీట్స్ ఆఫ్ టూ ట్రాన్సిట్ సెక్షన్స్ జాయిన్ అండ్ వేర్ మెయిల్స్ బ్రాట్ బై వన్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు అదర్ ఇస్ కాల్డ్ జాయినింగ్ స్టేషన్, బీట్ స్టేషన్, చేంజింగ్ స్టేషన్, టూర్ స్టేషన్. ఆన్సర్ ఈజ్ చేంజింగ్ స్టేషన్. విచ్ ఈజ్ ఆర్ఎంఎస్ సెక్షన్ వర్కింగ్ ఇన్ ఎ ట్రైన్ ఇమీడియట్ కనెక్షన్ విత్ అనదర్ ట్రైన్ ఇన్ విచ్ అనదర్ ఆర్ఎంఎస్ సెక్షన్ వర్క్స్. జాయినింగ్ సెక్షన్, కనెక్టింగ్ సెక్షన్, చేంజింగ్ సెక్షన్, ఇమీడియట్ సెక్షన్. ఆన్సర్ ఈజ్ కనెక్టింగ్ సెక్షన్. ఓకే, కనెక్టింగ్ సెక్షను చేంజింగ్ స్టేషన్ అండి, అది గుర్తుపెట్టుకోండి. చేంజింగ్ స్టేషను కనెక్టింగ్ సెక్షన్. ఓవర్ టైమ్ డ్యూటీ. ద ఎక్స్ప్రెషన్ ఓవర్ టైమ్ డ్యూటీ మీన్స్ డ్యూటీ అంటే ఎవరైతే సూపరింటెండెంట్ కానీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కానీ ఇన్స్పెక్టర్ కానీ రికార్డ్ ఆఫీసర్ కానీ చెప్తే సార్టింగ్ అసిస్టెంట్ కానీ మెయిల్ గార్డ్ కానీ వ్యాన్ పోటర్ మిగతా ఆఫీస్ వాళ్ళు ఎక్స్ట్రా టైం పనిచేస్తే దాన్ని ఓవర్ టైమ్ డ్యూటీ అంటారు. చేయాల్సిన 8 గంటల కన్నా ఎక్కువ పనిచేస్తే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ టర్మ్ ఆఫ్ డ్యూటీ, వాళ్ళ డ్యూటీ అయిన తర్వాత ఎక్స్ట్రాగా చేసిన దాన్ని ఓవర్ టైం డ్యూటీ అంటారు. దానికి అలవెన్స్ ఇస్తారు, దాన్నే ఓవర్ టైం అలవెన్స్ అంటారు, ఓటీఏ. రెస్ట్ హౌస్. రెస్ట్ హౌసెస్ ఆర్ హౌసెస్ ఆర్ రూమ్స్ ప్రొవైడెడ్ అట్ ద టెర్మినల్ ఆర్ చేంజింగ్ స్టేషన్ ఫర్ అకామిడేషన్ ఆఫ్ మెయిల్ ఏజెంట్స్, మెయిల్ గార్డ్స్ అండ్ వ్యాన్ ప్యూన్స్ వేర్ అబ్సల్యూట్ నెసరీ. రెస్ట్ హౌస్ అంటే వాళ్ళు రెస్ట్ తీసుకుంటాక ఒక హౌస్ అండి, అది అకామిడేషన్ అనమాట. ఎక్కడైతే చేంజింగ్ స్టేషన్స్ ఉంటాయో ఇందాక చూసామో అక్కడ వాళ్ళు మెయిల్ ఏజెంట్స్, మెయిల్ గార్డ్స్, వ్యాన్ ప్యూన్స్ కోసం అకామిడేషన్ అనమాట. వాట్ ఆర్ ది హౌసెస్ ఆర్ రూమ్స్ ప్రొవైడెడ్ అట్ టెర్మినల్ ఆర్ చేంజింగ్ స్టేషన్స్ ఫర్ అకామిడేషన్ ఆఫ్ మెయిల్ ఏజెంట్స్, మెయిల్ గార్డ్స్, వ్యాన్ ప్యూన్స్? ఏమంటారు వాటిని? జాయినింగ్ హౌస్, కనెక్టింగ్ హౌస్, చేంజింగ్ హౌస్, రెస్ట్ హౌస్. ఆన్సర్ ఈజ్ రెస్ట్ హౌస్. కేజ్ టీవీ. వెన్ అ లాట్ ఆఫ్ బ్యాగ్స్ ఆర్ అవైలబుల్ అట్ డిస్టెంట్ ప్లేసెస్ కేజ్ టీవీ ఫెసిలిటీస్ యూటిలైజ్డ్. ఎక్కడ వాడతారండి? డిస్టెంట్ ప్లేసెస్ కనుక ఒక మెయిల్ సపోజ్ విజయవాడ నుంచి లేదా చెన్నై నుంచి హౌరా, ఒకవేళ అంటే చౌరా అంటే అక్కడ వెస్ట్ బెంగాల్, చెన్నై తమిళనాడులో ఉంది అది వెస్ట్ బెంగాల్లో ఉంది, చెన్నై నుంచి హౌరాకి లేకపోతే విజయవాడ నుంచి హౌరాకి చాలా దూరం కదా. ఒకవేళ ఆర్టికల్స్ కానీ బ్యాగ్స్ చాలా బ్యాగ్స్ కనుక డిస్టెంట్ ప్లేస్లో ఉన్నటువంటి హౌరాకి బ్యాగులు కట్టాలంటే కనుక అక్కడ ఈ ఇప్పుడు సపోజ్ విజయవాడలో నుంచి చెన్నైకి ఒక 150 బ్యాగులు ఉన్నాయనుకోండి, ఆ సెక్షన్లో 200 బ్యాగులు పట్టడానికి అవకాశం ఉందనుకోండి, లేకపోతే 350 పడటానికి అవకాశం ఉందనుకుందాం. అంటే మనకు అన్ని 90 సీట్లు ఎన్నో ఇచ్చారనుకుందాం.
ఇప్పుడు 150, 300లో 150 బ్యాగ్స్ ఓన్లీ ఎక్కడికి వెళ్తున్నాయి, హౌరాకి వెళ్తున్నాయి. కాబట్టి ఇవి దారి మధ్యలో ఎక్కడెక్కడ ఆగుద్ది, అది విశాఖపట్నం ఆగుతుంది, భువనేశ్వర్ ఆగుతుంది, తర్వాత ఎక్కడ ఇంకా మధ్యలో కొన్ని చోట్ల ఆగి హౌరా వెళ్తుంది. ఈ ఆగినప్పుడు ఈ బ్యాగులు అడ్డొస్తాయి సరిగా మనం ప్లేస్ చేసుకోకపోతే. వాటిని కదపాల్సిన అవసరం లేదు 150 బ్యాగులని. మిగతా హౌరా బ్యాగులు తప్ప మిగతా బ్యాగులన్నీ కూడా మధ్య మధ్యలో దింపుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి అలా లార్జ్ డిస్టెన్స్ పాటు కదప అవసరం లేకుండా డిస్టెంట్ డెస్టినేషన్కి బ్యాగ్స్ ఉన్నప్పుడు ఈ కేజ్ టీవీ అనేటువంటి ఫెసిలిటీని వాడతారు. ఆ కేజ్ టీవీ అంటే ఏంటి, అది ఒక కేజ్ లాగా ఆ సెక్షన్లో ఒక తాళం వేయటానికి వీలు పడేటట్టుగా మెష్ తోటి ఉంటుందన్నమాట. అందులో ఏం చేస్తారన్నమాట, అట్లా దూరం వెళ్ళేవి లాస్ట్లో తీయాలి. అంతే కదండి, బ్యాగులు ఒక సెక్షన్లో ఎక్కించినప్పుడు దూరంలో వెళ్ళినవి లాస్ట్కి తీసేవి దూరం వెళ్ళేవి పెట్టుకోవాలి. అవి ఏం చేస్తారు, ఆ కేజ్ లాస్ట్ చివరి కంట ఉంటుంది. మెయిల్ వ్యాన్ ఊహించుకోండి, మెయిల్ వ్యాన్లో చివరి కంట ఆ హౌరాయి పెట్టేస్తున్నారు అనుకోండి. మధ్య ఫస్ట్లో ఏం పెట్టాలి, దారిలో దిగే విశాఖపట్నం లేకపోతే దారిలో దిగే భువనేశ్వర్ బ్యాగులు పెట్టుకోవాలి. ఏవైతే 150 కదపకుండా ఉంటాయో అవి ఫస్ట్లో ఎక్కిచ్చేసి దానికి ఒక తాళం పెట్టేస్తారన్నమాట. ఆ తాళం చెవి ఒకటి హెచ్ఎస్ఏ దగ్గర ఉంటుంది, ఎవరి దగ్గర, విజయవాడ హెచ్ఎస్ఏ దగ్గర ఉంటుంది, ఇంకొకటి హౌరా హెచ్ఎస్ఏ దగ్గర ఉంటుంది. అంటే ఈ మధ్యలో వాళ్ళు ఎవరో కూడా ఆ బ్యాగులు తాళం తీయటకు కూడా వీల్లేదు, అలా పెడతారన్నమాట. దాన్ని కేజ్ టీవీ అంటారు. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను నేను. ఫర్ ఇన్స్టాన్స్ చెన్నై స్టేషన్ టీఎంఓ యాజ్ 350 బ్యాగ్స్ ఇంటెండెడ్ ఫర్ డెలివరీ అట్ హౌరా స్టేషన్. ఇఫ్ దీస్ బ్యాగ్స్ ఆర్ టు బి గివెన్ లీవింగ్ సెక్షన్ సెంట్రల్ సెక్షన్ టీఎంఓ TP16 అవుట్, ఆల్ దీస్ బ్యాగ్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి హ్యాండిల్ బై TP16 అవుట్ అండ్ అదర్ ఇంటర్మీడియట్ సెక్షన్స్ VN10, V14 అవుట్, VN2N. ఇప్పుడు ఏంటంటే ఈ చెన్నై హౌరాలో మధ్యలో సెక్షన్స్ చాలా ఉంటాయి. సెక్షన్స్ అంటే ఏంటండి, ఒకటే ట్రైను కానీ ఏంటంటే ఒక్కొక్కళ్ళ స్టాఫ్, విజయవాడ స్టాఫ్ మనకి ఒక చోట వస్తారు, చెన్నై నుంచి చెన్నై స్టాఫ్ వస్తారు, విజయవాడ నుంచి విజయవాడ స్టాఫ్ వస్తారు. వాళ్ళు వెళ్ళి ఒక భువనేశ్వర్లో దిగిపోతారు అనుకోండి, భువనేశ్వర్ నుంచి అక్కడ వాళ్ళ ఒరిస్సా వాళ్ళ స్టాఫ్ వస్తారు, హౌరాకి వెళ్తే అక్కడ దిగుతారు. ఇట్లా మూడు రకాల స్టాఫ్స్ వస్తారు. ఇక్కడ ఏమంటాము వీటిల్ని, ఒకే ట్రైన్ కానీ ఒకటి TP16 అవుట్ అంటాము, ఇంకొకటి V10 అంటాము, ఇంకోటి V14 అంటాము, ఇంకోటి N2 అంటాము. N2 అంటే అక్కడ ఒరిస్సాది. ఇట్లా ట్రైన్ ఒకటే కానీ సెక్షన్స్ వేరే. సెక్షన్ అంటే ఏంటి, ట్రైన్లో ఉండే ఓ బోగి RMSది, అక్కడ మనుషులు మారిపోగానే ఆ పేరు మారిపోతుంది. ఓకేనండి, అది ఇప్పుడు ఈ మధ్యలో ఎంతమంది సెక్షన్స్ వాళ్ళు చెయ్య పెట్టకుండా వాళ్ళు దిగి ఎక్కినా కూడా ఆ తాళము ఫస్ట్లో చెన్నై వాడి దగ్గర నుంచి చెన్నై వాడి దగ్గర ఉంటుంది, చివరిలో హౌరా వాడి దగ్గర ఉంటుంది. అంతే ఈ తాళం ఆడు ఓపెన్ చేసి చూసుకుంటాడు, వాడు మళ్ళీ చెన్నైకి వచ్చి అందరూ పెడతాడు, మళ్ళీ ఈడు వచ్చి ఓపెన్ చేసుకుంటాడు, అట్లా అనమాట. ఓకేనండి, అదొక లాకర్లాగా అనుకోవచ్చు. కేజ్ టీవీ వల్ల ఉపయోగం ఏంటండి, కేజ్ టీవీ ఫెసిలిటేట్ అన్నెసరీ హ్యాండ్లింగ్ ఆఫ్ బ్యాగ్స్ బై ఇంటర్మీడియటరీ సెక్షన్స్. దారిలో ఉండే సెక్షన్స్ హ్యాండ్లింగ్ అన్నెసరీ హ్యాండ్లింగ్ తగ్గిస్తుంది, అవాయిడ్స్ అన్నెసరీ హ్యాండ్లింగ్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కేజ్ టీవీ అంటే, అది ప్రెస్ ప్యాకెట్. ప్రెస్ ప్యాకెట్ ఈస్ అ ప్యాకెట్ కంటైనింగ్ న్యూస్ పేపర్స్ ఇంటెండెడ్ ఫర్ సేల్ బై న్యూస్ ఏజెంట్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ అండ్ మార్క్డ్ ఫర్ డెలివరీ ఫ్రమ్ రైల్వే మెయిల్ సర్వీస్ వ్యాన్ అట్ ద రైల్వే స్టేషన్ ఆఫ్ విచ్ ఇట్ ఈస్ అడ్రస్డ్. ప్రెస్ ప్యాకెట్ అంటే ఏం లేదండి, అది న్యూస్ పేపర్స్ వాళ్ళు సేల్ కోసం పెట్టుకుంటారు. ఆ ప్యాకెట్స్ని న్యూస్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కోసం మార్క్ చేసి ఉంటుంది డెలివరీ కోసం RMS ద్వారా. అదేంటంటే రైల్వే స్టేషన్కి అడ్రస్ చేసి ఉంటుంది అనమాట ఆ ప్యాకెట్, అక్కడికి రాగానే అక్కడ డెలివరీ ఆ న్యూస్ ఏజెంట్ కలెక్ట్ చేసుకుంటాడు. వెన్ ఏ లాట్ ఆఫ్ బ్యాగ్స్ ఆర్ అవైలబుల్ అట్ డిస్టెంట్ ప్లేసెస్ విచ్ ఫెసిలిటీ అవాయిడ్స్ అన్నెసరీ హ్యాండ్లింగ్ ఆఫ్ బ్యాగ్స్ బై ఇంటర్మీడియటరీ సెక్షన్. జాయినింగ్ టీవీ ఫెసిలిటీ, కనెక్టింగ్ టీవీ ఫెసిలిటీ, చేంజింగ్ టీవీ ఫెసిలిటీ, కేజ్ టీవీ ఫెసిలిటీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. డిస్టెన్స్ ప్లేస్లో ఉన్నప్పుడు, ఎక్కువ బ్యాగ్స్ ఉన్నప్పుడు మధ్యలో వాళ్ళు అన్నెసరీగా హ్యాండిల్ చేయకుండా ఉండడానికి కోసం ఇంటర్మీడియటరీ సెక్షన్స్, దారిలో ఉన్న సెక్షన్స్ వాళ్ళు అన్నెసరీగా హ్యాండిల్ చేయడం కోసం ఏమంటారు, కేజ్ టీవీ ఫెసిలిటీ.
What is the packet containing newspapers intended for sale by the news agent recognized as such and marked for delivery from the RMS van at the railway station to which it is addressed is called? Press packet, news packet, RMS packet, marked packet. ఇక్కడ చూసినప్పుడు క్వశ్చన్స్ ఈజీగా అనిపిస్తాయి, ఎందుకంటే సబ్జెక్ట్ తర్వాత మీరు క్వశ్చన్స్ వేస్తున్నాం కాబట్టి. కానీ ఎగ్జామ్కి వచ్చేసరికి ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అందుకని దయచేసి అందరూ కూడా ఈ వీడియోని రెండోసారో మూడోసారో ఖచ్చితంగా చూడండి. ఎగ్జామ్కి వెళ్ళే లోపు మీకు అప్పుడు కొంచెం అలవాటు అవుతుంది. ఓకేనండి. ప్రెస్ ప్యాకెట్. ఏ ఆర్డర్స్ ఆర్ ఆర్డర్స్ ఇష్యూడ్ బై ది సూపర్నెంట్ ఆర్ఎంఎస్ ప్రిస్క్రైబింగ్ చేంజెస్ ఇన్ ది సార్టింగ్ లిస్ట్. ఓకేనండి. సార్టింగ్ లిస్ట్లో చేంజెస్ని ప్రిస్క్రైబ్ చేస్తే దాన్ని ఏ ఆర్డర్స్ అంటారు. ఆ ఆర్డర్స్ ఇష్యూ చేసేది ఎవరు? సూపరింట్ ఆఫ్ ఆర్ఎంఎస్. సూపరింట్ ఆఫ్ ఆర్ఎంఎస్ ఇష్యూ చేసే ఆర్డర్స్ని ఏ ఆర్డర్స్ అంటారు. బి ఆర్డర్స్ ఎవరు ఇష్యూ చేస్తారు? అది కూడా సూపరింట్ ఆఫ్ ఆర్ఎంఎస్ఏ చేస్తారు. ఏ ఆర్డర్స్ బి ఆర్డర్స్ రెండు కూడా టీబీ ఆర్డర్స్. ఈ మూడు కూడా సూపరింట్ ఆఫ్ ఆర్ఎంఎస్ఏ చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఏ ఆర్డర్స్ అంటే చేంజెస్ ఇన్ సార్టింగ్ లిస్ట్ ఉంటాయి ఆర్డర్లో. బి ఆర్డర్స్ అంటే ఏంటి? అదర్ దాన్ చేంజెస్ ఇన్ ది సార్టింగ్ లిస్ట్ అనమాట. ఇవి కూడా ఆర్ఎంఎస్ సూపరింటే ఇస్తారు. దేనికోసం ఇస్తారు? ఫర్ గైడెన్స్ ఆఫ్ సబార్డినేట్స్ ఇన్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ దర్ డ్యూటీస్. వాళ్ళ డ్యూటీ చేసేటప్పుడు గైడెన్స్ కోసం కొన్ని ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్సెప్ట్ ఫర్ ఆల్టరేషన్ ఇన్ ద సార్టింగ్ లిస్ట్. ఆల్టరేషన్ అంటే ఏంటి? చేంజెస్ అనమాట. ద లెటర్ టీ విల్ బీ ప్రిఫిక్స్డ్ టు ది లెటర్ బి ఇన్ ది కేస్ ఆఫ్ బి ఆర్డర్స్ ఇష్యూడ్ ఇన్ కనెక్షన్ విత్ డిస్పోజల్ ఆఫ్ క్యాంప్ బ్యాగ్స్ ఆర్ క్యాంప్ ఆర్టికల్స్ ఆఫ్ హైయర్ ఆఫీసర్స్ అండ్ టూర్. ఎవరైతే హైయర్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు టీబీ ఆర్డర్స్ అనేది ఇష్యూ చేస్తారు. బి అనే లెటర్కి టీ అనేది ప్రిఫిక్స్ అయ్యి టీబీ ఆర్డర్స్ అవుతాయి. అవి అవేంటనమాట, క్యాంప్ ఆర్టికల్స్ వచ్చినప్పుడు, క్యాంప్ బ్యాగ్స్ ఆఫీసర్స్ హైయర్ ఆఫీసర్స్ టూర్ వెళ్ళినప్పుడు ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తారు ఎస్ఆర్ఎం సూపరింట్ గారు. ఏమని? అది సార్టింగ్ ఆఫీసర్కి పంపిస్తారనమాట. ఇదిగోండి ఇట్లా పలానా హైయర్ ఆఫీసర్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు, ఆయన పలానా ఊరు వెళ్తారు, అక్కడ మీరు ఈ బ్యాగులు ఈ పలానా పలానా ఆర్టికల్స్ కానీ పలానా పలానా బ్యాగులు కానీ వస్తే ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయాలి ఈ డేట్లో అని దాని మీద ప్రిస్క్రైబ్ చేసి ఉంటుంది. అది ఆర్డర్ అనమాట, అది టీబీ ఆర్డర్. ఓకేనండి. సార్టింగ్ లిస్ట్ అంటే ఏది సార్ట్, ఏ ఆర్టికల్స్ సార్ట్ చేయాలి, ఎక్కడికి సార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా చేయాలి, ఏంటనేది సార్టింగ్ లిస్ట్లో ఉంటుంది. అది కాకుండా ఎనీ ఇన్స్ట్రక్షన్ని బి ఆర్డర్ అంటారు. ఓకేనండి. వర్క్ పేపర్స్, ఇది చాలా చాలా వాడుకలో ఉన్న భాష అండి ఇది. వర్క్ పేపర్స్ అనేది, వర్క్ పేపర్స్ అంటే ఏం లేదండి, డాక్యుమెంట్స్ రిసీవ్డ్ అండ్ డిస్పాచ్డ్ బై సెట్ ఆఫ్ ట్రాన్సిట్ సెక్షన్ ఆర్ మెయిల్ ఆఫీస్ యాజ్ వెల్ యాజ్ అబ్స్ట్రాక్ట్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ ప్రిపేర్డ్ బై ఇట్ వైల్ ఎట్ వర్క్. మెయిల్ ఆఫీస్ కానీ ట్రాన్సిట్ సెక్షన్ కానీ ఈ రెండిట్లో కూడా వాడేటువంటి అన్ని డాక్యుమెంట్స్, అంటే రిజిస్టర్డ్ లిస్ట్, పార్సల్ లిస్ట్, మెయిల్ లిస్ట్, రిజిస్టర్ అబ్స్ట్రాక్టు, పార్సల్ అబ్స్ట్రాక్టు, మెయిల్ అబ్స్ట్రాక్టు, ఇట్లాంటి అన్ని డాక్యుమెంట్స్ని కూడా, ఎర్రర్ అబ్స్ట్రాక్టు, వారు డైలీ పేపరు ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని అన్నిటినీ కూడా ఏమంటారన్నమాట, వర్క్ పేపర్ అని జనరల్గా అంటారనమాట. ఓకేనండి. తులసి ఆకు, రావి ఆకు, మామిడి ఆకు, అన్నింటినీ ఏమంటారు? ఆకు. అట్లా అనమాట వర్క్ పేపర్స్. అవన్నీ డాక్యుమెంట్స్ కానీ వర్క్ పేపర్స్ అంటారు ఆర్ఎంఎస్ భాషలో. అది వర్క్ పేపర్స్ అంటే ఇవన్నిటి కలిపి వస్తాయి. ఓకేనండి. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, వర్క్ పేపర్స్ అన్నీ కూడా రికార్డ్ ఆఫీస్లో పెడతారు. అయిపోయిన తర్వాత వీళ్ళు ప్రిపేర్ చేసేసి లిస్టులు అన్ని తయారు చేసిన తర్వాత సెట్లో ఉన్నటువంటి సార్టింగ్ అసిస్టెంట్లు కానీ వచ్చేసే కానీ ఆ వర్క్ పేపర్స్ ఏ రోజుకు ఆ రోజు రికార్డ్ ఆఫీస్కి వెళ్ళిపోతాయి, ఎస్ఆర్ఓ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. ఎందుకు అక్కడ ఉండాలి? ఇక్కడ ఉంటే ఏమవుద్ది? ఇక్కడ ఉంటే పాడైపోతాయి, అక్కడ ప్లేస్ కొంటే కూడా ప్లేస్ ఉండదు. ఇవాళ వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ రేపు ఇంకో సెట్ వస్తుంది, ఎల్లుండి ఇంకో మళ్ళీ వీళ్ళు వస్తారు, ఇట్లా కష్టం అందుకని అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది డాక్యుమెంట్స్ రిసీవ్డ్ అండ్ డిస్పాచ్డ్ బై ఎ సెట్ ఆఫ్ ట్రాన్సిట్ సెక్షన్ ఆర్ మెయిల్ ఆఫీస్ యాజ్ వెల్ యాజ్ అబ్స్ట్రాక్ట్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ ప్రిపేర్డ్ బై ఇట్ వైల్ ఎట్ వర్క్? డాక్యుమెంట్ పేపర్స్, అబ్స్ట్రాక్ట్ పేపర్స్, ఆర్ఎంఎస్ పేపర్స్, వర్క్ పేపర్స్. టైం స్టార్ట్స్ నౌ, కామెంట్ సెక్షన్లో పెట్టండి. ద ఆన్సర్ ఈజ్ వర్క్ పేపర్స్. డ్యూ మెయిల్ అండ్ సార్టింగ్ లిస్ట్. ద డ్యూ మెయిల్ లిస్ట్ షోస్ ది డీటెయిల్స్ ఆఫ్ బ్యాగ్స్ టు బి రిసీవ్డ్ అండ్ డిస్పాచ్డ్ బై ద మెయిల్ ఆఫీస్ ఆర్ ట్రాన్సిట్ సెక్షన్. డ్యూ మెయిల్ లిస్ట్లో ఏముంటుంది, ఏమేమి బ్యాగ్స్ రావాలి, డీటెయిల్స్ ఆఫ్ బ్యాగ్స్ అనమాట. రావాల్సినవి ఏంటి, పోవాల్సినవి ఏంటి, ఒక మెయిల్ ఆఫీస్కి కానీ సెక్షన్కి కానీ ఆ డ్యూ మెయిల్ లిస్ట్లో ఈ ఆఫీస్కి ఏమేమి రావాలి, ఈ ట్రైన్లో నుంచి ఈ బ్యాగులు వస్తాయి, ఈ హౌరా నుంచి ఈ ట్రైన్లో, ఈ చెన్నై నుంచి ఈ బ్యాగులు వస్తాయి, ఇందులో రిజిస్టర్డ్ బ్యాగులు ఉంటాయి, పార్సిల్ బ్యాగ్ ఉంటుంది, ఇట్లా అలా ప్రిస్క్రైబ్ చేయాలన్నమాట. కొన్ని అకౌంట్ బ్యాగులు కూడా ఆర్ఎంఎస్ ద్వారా వస్తుంటాయి, అవన్నీ దాని గురించి వివరం ఎక్కడ ఉంటుంది, అది డ్యూ మెయిల్ లిస్ట్లో ఉంటుంది అన్నమాట. అవి డ్యూగా రావాలి.
It will show in what cases mail is are to be dispatched and received with loose bags. Loose bags kinda mail list lo ekkada dispatch cheyali ekkada teeskovali anedi untadi. Transit bags ekkada vaadali ani untadi. Alage account bag lu back BO bag lu ekkada pampinchali ekkada teeskovali anedi mail bags lo anedi untadi. Alage in sub office lo aithe mail bags containing cash bags in registered bags. క్యాష్ బ్యాగులు రిజిస్టర్ బ్యాగ్లో పెట్టాలి కదా, అవన్నీ దాని వివరాలు ఏ ఆఫీస్కి ఏమి పెట్టాలనేటువంటిది ఈ డ్యూ మెయిల్ అండ్ సార్టింగ్ లిస్ట్లో క్లియర్గా ఉంటుంది అనమాట. అది డ్యూ మెయిల్ లిస్ట్లో ఉంటుంది. సార్టింగ్ లిస్ట్లో ఏముంటుంది, సార్టింగ్ లిస్ట్ విల్ షో ఫర్ వాట్ ఆఫీసెస్ మెయిల్ బ్యాగ్స్ అండ్ రిజిస్టర్డ్ బ్యాగ్స్ ఆర్ టు బి మేడ్ అప్. ఇది గుర్తుపెట్టుకోండి, రిజిస్టర్ బ్యాగులు మెయిల్ బ్యాగులు ఏ ఆఫీసులకు కట్టాలి అది ఎక్కడ ఉంటుంది, సార్టింగ్ అసిస్టెంట్ దగ్గర ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఆ బ్యాగులు ఆ మెయిల్ బ్యాగ్ కానీ ఆ రిజిస్టర్ బ్యాగ్ కానీ ఖచ్చితంగా కడతారనమాట. టు వాట్ ఆఫీసెస్ పార్సిల్ మెయిల్ ఆర్టికల్స్ మే బి సెంట్ డైరెక్ట్ అండ్ ద మేనర్ ఇన్ విచ్ దే మస్ట్ బి డిస్పాచ్డ్. పార్సిల్ బ్యాగులు దేనికి కట్టాలి, మెయిల్ బ్యాగులు దేనికి కట్టాలి, రిజిస్టర్ బ్యాగులు దేనికి కట్టాలి, ఎలా పంపించాలి డైరెక్ట్గా అనేటువంటిది కూడా సార్టింగ్ లిస్ట్లో ఉంటుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలండి. Due mails and unusual mails. The term due mails comprises all bags, articles and documents which must be dispatched. Evaithe kachithanga prathi roju every day and or at a regular intervals. ఈ రెండు సందర్భాల్లో పంపించే ప్రతి రోజు పంపించాల్సినవి కానీ లేకపోతే రెగ్యులర్ ఇంటర్వెంటల్స్లో మెయిల్స్ పంపించాల్సిన బ్యాగ్స్ పంపించాల్సినవి డాక్యుమెంట్స్ పంపించాల్సిన వాటిని కూడా డ్యూ మెయిల్స్ అంటారు. ద టర్మ్ అన్యూజువల్ మెయిల్స్ కంప్రైజెస్ ఆఫ్ పార్సిల్ బ్యాగ్, ప్యాకెట్ బ్యాగ్, స్పెషల్ బ్యాగ్, క్యాంప్ బ్యాగ్స్. ఇవి అన్యూజువల్ మెయిల్స్ ఇందాక చూసాం మనం, ఇవన్నీ కూడా అన్యూజువల్ మెయిల్స్ అనమాట. ఓకేనండి. ఎనీ అదర్ బ్యాగ్స్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద టర్మ్ డ్యూ మెయిల్. డ్యూ మెయిల్ కానీ అన్నీ కూడా అన్యూజువల్ మెయిల్సే. Which document shows the details of bags to be received and dispatched by the mail office or transit section? Sorting list, due mail list, bag balance list, guidance book. ఏ బ్యాగులు రావాలి, ఏ బ్యాగులు వెళ్ళిపోవాలి మెయిల్ ఆఫీస్కి ట్రాన్సిట్ సెక్షన్కి అనేది ఎందులో చూపిస్తారు, ఇట్ ఈస్ డ్యూ మెయిల్ లిస్ట్లో చూపిస్తారు. ద సార్టింగ్ లిస్ట్ విల్ షో ఫర్ వాట్ ఆఫీసెస్ మెయిల్ బ్యాగ్స్ అండ్ రిజిస్టర్డ్ బ్యాగ్స్ ఆర్ టు బి మేడప్. టు వాట్ ఆఫీసెస్ పార్సిల్ మెయిల్ ఆర్టికల్స్ మే బి సెంట్ డైరెక్ట్ అండ్ ద మేనర్ ఇన్ విచ్ దే మే బి డిస్పాచ్డ్. ఇన్ వాట్ కేసెస్ మెయిల్ లిస్ట్ ఆర్ టు బి డిస్పాచ్డ్ అండ్ రిసీవ్డ్ విత్ ద లూజ్ బ్యాగ్స్. ఏది కరెక్ట్ చెప్పండి. ఏ వన్ ఓన్లీ కరెక్ట్, బి వన్ అండ్ టూ కరెక్ట్, సి వన్ టూ త్రీ కరెక్ట్, డి వన్ అండ్ త్రీ ఆర్ ఓన్లీ కరెక్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సార్టింగ్ లిస్ట్లో ఏముంటుంది, ఆన్సర్ ఈజ్ వన్ అండ్ టూ ఓన్లీ కరెక్ట్. త్రీ అనేది అది డ్యూ మెయిల్ లిస్ట్లో ఉంటుంది. ఓకేనండి. ఫేస్ అండ్ ఫేసింగ్. ద ఫేస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ ది సైడ్ ఆన్ విచ్ ది అడ్రస్ ఈజ్ రిటర్న్. అడ్రస్ రాసే పోర్షన్ని ఫేస్ అంటారు. ఫేసింగ్ అంటే ఏంటి, ఆ అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్టికల్స్ విత్ ది అడ్రస్ సైడ్ అప్వర్డ్స్ అండ్ ద అడ్రస్సెస్ టర్న్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. చాలా ఇంపార్టెంట్ అండి. దీని నుంచి రెండు క్వశ్చన్లు రాయడానికి ఛాన్సెస్ ఉంటుంది, రెండు రకాలుగా అడగచ్చు అనమాట. ఫేస్ అంటే అడ్రస్ సైడ్ రాసిన దాన్ని ఫేస్ అంటారు. రెండో వైపుది మన ఉత్తరం రాసుకుంటాం. అడ్రస్ రాసే వైపుని ఫేస్ అంటారు. ఫేసింగ్ అంటే ఏంటి, అడ్రస్ రాసే వైపుకి పైకి పెట్టి అంటే అప్వర్డ్స్ పెట్టి అడ్రస్సెస్ టర్న్ ఇన్ ద సేమ్ డైరెక్షన్స్, అన్ని అడ్రస్లన్నీ ఒకే వైపుకి అంటే తలకిందులుగా కాకుండా స్ట్రైట్గా కనపడేటట్టుగా పెట్టడాన్ని ఫేసింగ్ అంటారు. బీట్. టర్మ్ బీట్ ఈజ్ యూజ్డ్ ఇన్ రిలేషన్ టు ఆర్ఎంఎస్ సెక్షన్, మీన్స్ ది పోర్షన్ ఆఫ్ ది రైల్వే స్ట్రీమర్ లైన్ ఓవర్ విచ్ ద సెక్షన్ వర్క్. సెక్షన్ పనిచేసేటువంటి రైల్వే లైన్ కానీ స్టీమర్ లైన్ కానీ దాన్ని ఆర్ఎంఎస్ సెక్షన్ అంటారు, ఆర్ఎంఎస్ బీట్ అంటారు. ఓకేనండి. బోగి ఎక్కడైతే రైల్వే బోగి దేనిలో పనిచేస్తారో దాన్ని బీట్ అంటారు అనమాట. ఓకేనండి. ఇది ఏరియా. వెన్ యూజ్డ్ ఇన్ రిలేషన్ టు పోస్టల్ ఓవర్సీర్స్, డెలివరీ ఏజెంట్స్, పోస్ట్ మ్యాన్, విలేజ్ పోస్ట్ మ్యాన్, ఇట్ ఈస్ ది ఏరియా ఇన్ విచ్ దే ఆర్ వర్కింగ్ టు పెర్ఫామ్ దర్ రెస్పీ. ఇందాకటే చూసాం కదండి, ఏరియాని బీట్ అంటారు, పోస్ట్ మ్యాన్ బీట్ అంటారు, మెయిల్ ఓవర్సీర్ బీట్ అంటారు. అలాగే పోస్ట్ ఆఫీస్ సర్వ్డ్ బై ద అఫీషియల్ కూడా బీటే. ఇది కూడా అడగచ్చు. క్యాంప్ కరస్పాండెన్స్. ద ఎక్స్ప్రెషన్ క్యాంప్ కరస్పాండెన్స్ మీన్స్ లెటర్స్ అండ్ అదర్ ఆర్టికల్స్ ఆఫ్ కరస్పాండెన్స్ అడ్రస్డ్ క్యాంప్. క్యాంప్ అని అడ్రస్ తోటి వస్తాయి, దాన్ని క్యాంప్ కరస్పాండెన్స్ అంటారు. ఆ లెటర్స్ని విత్ ఎనీ అదర్ ప్రిస్క్రైబ్డ్ అడ్రస్ వితౌట్ ఎడిషన్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ఎనీ పోస్ట్ టౌన్ అండ్ ఇంటెండెడ్ ఫర్ హయ్యర్ ఆఫీసర్స్ అండ్ టూర్.
హయ్యర్ ఆఫీసర్స్ ఆన్ టూర్ కోసం వచ్చే కరెస్పాండెన్స్ అంతటిని క్యాంప్ కరెస్పాండెన్స్ అంటారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే వితౌట్ ఎడిషన్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ పోస్ట్ టౌన్, పోస్ట్ టౌన్ అనేటువంటిది చెప్పరండి, అది సీక్రెట్. కాకపోతే ఏంటంటే మరి ఎలా తెలుస్తుంది సార్టింగ్ చేసే వాళ్ళకి ఈ ఉత్తరం క్యాంప్ కరెస్పాండెన్స్ ఇది వైస్ ప్రెసిడెంట్ గారికో ప్రెసిడెంట్ లేకపోతే హయ్యర్ ఆఫీసర్కో వచ్చింది, మరి ఆయన ఎక్కడ ఉన్నాడని తెలుస్తుంది అంటే దానికోసమే టీబీ ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు సూపరింటెండెంట్ గారు. ఆ టీబీ ఆర్డర్స్లో ఉంటాయన్నమాట ఎక్కడ ఈయన క్యాంప్ ఉన్నాడు, ఏ ఊరికి పంపించాలి అనేటువంటిది అందులో ఉంటుంది. సపోజ్ గుడివాడలో ఒక ఆఫీసర్ క్యాంప్లో ఉన్నారనుకోండి, అప్పుడు ఆర్ఎంఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్ వై డివిజన్ ఎస్ఆర్ఎం గారు ఏం చేస్తారంటే ఒక టీబీ ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు. అంటే టీబీ అంటే టూర్ అన్నమాట, బి ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు, టీబీ ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు. అందులో సార్టింగ్ అసిస్టెంట్స్కి ఏముంటుంది వివరం, ఈయన గుడివాడలో క్యాంపు ఉన్నాడు కాబట్టి మీరు ఈయన పేరు మీద ఏమన్నా ఓన్లీ పేరుతో వస్తాయి, పోస్ట్ టౌన్ ఉండదు దానిలో, అడ్రస్లో ఏ ఊరికి అనేది ఉండదు, ఓన్లీ పలానా పేరుతో వస్తుంది ఆఫీసర్ సో అండ్ సో అని వస్తుంది అనమాట. అప్పుడు మనం అది గుడివాడకి పంపించాలి. దేని చూసి పంపిస్తాడు, ఆ టీబీ ఆర్డర్స్ని చదువుకొని ఉండాలా, అదే ఓకేనండి. లేట్ లెటర్స్ ఆర్ టూ లేట్ లెటర్స్, లేట్ లెటర్స్ ఆర్ లేట్ లెటర్స్ ప్రెజెంటెడ్ అట్ ది విండో ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ ఆర్ మెయిల్ ఆఫీస్ ఆర్ పోస్టెడ్ ఇన్ ద లెటర్ బాక్స్ ఆఫ్ ద మెయిల్ ఆఫీస్ ఆఫ్టర్ ది ప్రిస్క్రైబ్డ్ హవర్స్ ఆఫ్ క్లోజింగ్ ద మెయిల్ బట్ విత్ ఇన్ ది ఇంటర్వెల్ అలౌడ్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ సచ్ లెటర్స్ విత్ ది ప్రిస్క్రైబ్డ్ లేట్ ఫీ ఎఫిక్స్డ్ ఇన్ ద ఎడిషన్ టు ది పోస్టేజ్ అనమాట. లేట్ లెటర్స్ టూ లేట్ లెటర్స్, లేట్ లెటర్స్ అంటే ఏంటన్నమాట, విండో దగ్గర లెటర్ బాక్సెస్లో విండో దగ్గర కానీ లేకపోతే లెటర్ బాక్సుల్లో కానీ పోస్ట్ ఆఫీసుల్లో కానీ మెయిల్ ఆఫీసుల్లో కానీ పోస్ట్ చేసిన లెటర్స్ని లేట్ లెటర్స్ అంటారు. ఎప్పుడు పోస్ట్ చేసినవి, ఒక ప్రిస్క్రైబ్డ్ అవర్. ఇప్పుడు సపోజ్ 4 గంటలకి నార్మల్ లెటర్స్ పోస్ట్ చేస్తే వాటిని క్లియర్ చేసి మనం ఏమి ఫీజు వసూలు చేయమండి అనుకోండి. సపోజ్ 5 గంటల వరకు 4 to 5 వరకు కూడా లేట్ లెటర్స్ ఏవైనా పోస్ట్ చేస్తే లెటర్ బాక్స్లో క్లియర్ చేస్తాం 5 గంటలకి, కానీ ఆ 4 to 5 మధ్య పోస్ట్ చేసిన వాటికి లేట్ ఫీ అంటే ఆర్డినరీకి అయితే 2 రూపాయలు, రిజిస్టర్కి అయితే 3 రూపాయలు అనేది ఫీజు ఉంది. ఒకసారి చూడండి ఆ రేట్స్ కరెక్ట్ కాదా. ఆ ఫీజు అనేటువంటిది లేట్ ఫీ అనేది తీసుకుంటారు, తీసుకొని ఆ 4 to 5 మధ్య తీసుకుని కలెక్ట్ చేస్తారనమాట. దాటిని లేట్ లెటర్స్ అంటారు. అంటే లేట్ ఫీజుతో కూడినటువంటివి, అంటే అడిషనల్గా పోస్టేజ్ ఎంత 5 రూపాయలు కవర్ అయ్యాలి, 5 రూపాయలు ప్లస్ 2 రూపాయలు లేట్ ఫీ, ఈ 7 రూపాయలు స్టాంపులు అంటించి ఆ లెటర్ బాక్స్లో 4 to 5 మధ్యలో కనుక వేస్తే, అంటే 4 గంటలకు ఆల్రెడీ తీసేస్తాం కాబట్టి ఇంకేముండవు అందులో, 4 to 5 మధ్యలో వేస్తే 5 గంటలకి ఆ 4 to 5 మధ్యలో వేసి తీసి వెంటనే డిస్పాచ్కి అందజేస్తారు, ఆ ఉత్తరం వెళ్ళిపోతుంది అనమాట. అట్లాంటి లెటర్స్ని ఏమంటారు, ఆ ఇంటర్వెల్లో 4 to 5 మధ్యలో వేసిన ఇంటర్వెల్లో వాటి లెటర్స్ని లేట్ ఫీ లేట్ లెటర్స్ అంటారు. టూ లేట్ లెటర్స్ అంటే ఏంటంటే టూ లేట్ లెటర్స్ ఆర్ పోస్టెడ్ విత్ సచ్ ఇంటర్వెల్, ఆ 4 to 5 మధ్య వేస్తారు కానీ వితౌట్ హ్యావింగ్ ఫుల్లీ ప్రిపేర్డ్ విత్ పోస్టేజ్ అండ్ లేట్ ఫీ. లేట్ ఫీ కట్టకుండా అందులో బాక్స్లో 4 to 5 మధ్యలో వేస్తే దాన్ని టూ లేట్ లెటర్ అంటారు. లేటర్ లెటర్కి టూ లేట్ లెటర్కి తేడా ఏంటంటే లేటర్ లెటర్లో లేట్ ఫీ కడతారు, టూ లేట్ లెటర్లో లేట్ ఫీ కట్టకుండా ఆ లేట్ ఫీ టైంలో వేశారని అర్థం. టూ లేట్ అంటే లేట్ ఫీ కట్టలేదని అర్థం, ఓకేనండి. అప్పుడు ఏం చేస్తారు, అలా టూ లేట్ లెటర్స్ కనుక 4 to 5 మధ్యలో లేట్ ఫీ కట్టకుండా వేస్తే డీటైన్డ్ లేట్ ఫీ నాట్ పెయిడ్ అనేటువంటి ఒక స్టాంప్ ఉంటుంది, ఆ స్టాంప్ కొట్టేసి రేపటి దానిలో పంపిస్తారు, ఈరోజు పంపించారు ఇంకా, ఓకేనండి. లేట్ ఫీ కట్టుంటే ఈరోజు పంపించేస్తారు. నౌ లెట్ అస్ సీ మిస్ సెంట్ అండ్ మిస్ డైరెక్టెడ్ ఆర్టికల్స్. ఏ మిస్ సెంట్ ఆర్టికల్ ఈజ్ ఎన్ ఆర్టికల్ దట్ హ్యాస్ బీన్ ఎర్రోనియస్లీ ఫార్వర్డెడ్ బై ఎన్ ఆఫీసర్ టు ఎన్ ఆఫీస్ అదర్ దాన్ ది ఆఫీస్ ఆఫ్ డెస్టినేషన్ ఆర్ బై ఎ రూట్ అదర్ దాన్ ది ప్రిస్క్రైబ్డ్ వన్, ఓకేనండి. మిస్ సెంట్ అంటే ఏంటన్నమాట, సే సపోజ్ వన్ ఆర్టికల్ ఈజ్ అడ్రస్డ్ టు సీ హియర్ వన్ కే కేజ్రీవాల్ రైల్ విహార్ సెక్టర్ 47 ఢిల్లీ, బట్ ఇట్ హ్యాస్ బీన్ సెంట్ టు వేర్ గురగావ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీ బదులు గురగావ్ పంపించారు, లేకపోతే విజయవాడ పంపించాల్సింది నెల్లూరు పంపించారు, దాని అంటన్నింటినీ కూడా మిస్ సెంట్ అంటారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే అదర్ దాన్ ద ఆఫీస్ ఆఫ్ డెస్టినేషన్ వెళ్ళాల్సిన ప్లేస్ కాకుండా వేరే చాడు పంపిస్తే దాన్ని మిస్ సెంట్ అంటారు. ఇంకో పాయింట్ ఏంటంటే బై ఏ రూట్ అదర్ దాన్ ద ప్రిస్క్రైబ్డ్ వన్, ఏదన్నా ఒక రూట్ చెప్తారు ఇలా వెళ్ళాలి అని, అలా వెళ్ళకుండా వేరే రూట్ ద్వారా పంపించినా కూడా అది కూడా మిస్ అంటే.
What is misdirected? Misdirected article is a vernacular article on which the incorrect destination has been written in English by the Office of Posting. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, తెలుగు వాళ్ళు ఇక్కడ చూడండి, ఒక ఆర్టికల్ ఢిల్లీకి అడ్రస్ చేశారు, ఇది కే కేజ్రీవాల్ రైల్ విహార్ సెక్టార్ 47 గుర్గాం అని ఢిల్లీ పక్కన అని రాశాడు. కానీ వెళ్ళాల్సింది అక్కడికి గుర్గామే కదా, ఉన్నే రాశాడు ఆయన. కానీ ఏం చేశారు, దీన్ని ట్రాన్స్లేషన్ చేశారు ఎవరు, ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్. ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ అంటే ఏంటి, ఎక్కడైతే ఆర్టికల్ పోస్ట్ చేశామో ఆ పోస్ట్ ఆఫీస్ అనమాట, డెలివరీ పోస్ట్ ఆఫీస్ని, ఆ పోస్ట్ ఆఫీస్ని ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ అంటారు. అక్కడ దాన్ని తర్జుమా చేశారు. ఎందుకు తర్జుమా చేయాల్సిన అవసరం ఏంటి అంటే, ఇది ఢిల్లీ వెళితే అక్కడ తెలుగు వాళ్ళకి, ఢిల్లీలో ఆర్ఎంఎస్ వాళ్ళకి రాదు, మరి ఎక్కడ పంపిస్తారు వాళ్ళు. అందుకని దాన్ని ట్రాన్స్క్రిప్షన్ సెంటర్ అని కూడా చెప్పాము మీకు ఆల్రెడీ. కొన్నేమో ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఆఫ్ పోస్టింగే ట్రాన్స్క్రిప్షన్ కూడా చేస్తారు. ఇక్కడ కేజ్రీవాల్ రైల్ విహార్ అంతా బాగానే ఉంది, సెక్టార్ 47 రాశాడు, ఢిల్లీ కొట్టేశాడు. ఇక్కడ ఢిల్లీ పక్కన ఉన్నది పొరపాటున ఢిల్లీ రాశాడు గురుగాం బదులు, ఏ రీజన్ అన్నా కానివ్వండి. ఇట్లా తప్పు రాస్తే దానివల్ల ఎక్కడ పోద్ది, ఇది గురుగాం వెళ్దు ఢిల్లీ పోద్ది. అలా పోయింటే దాన్ని ఇన్కరెక్ట్ డెస్టినేషన్ అంటారు. దాన్ని ఇన్కరెక్ట్ డెస్టినేషన్కి వెళ్తాం, ఎందుకు వెళ్ళింది, దేనివల్ల వెళ్ళింది, పార్టీ తప్పు రాశాడా, కాదు పార్టీ కరెక్ట్గా రాశాడు, ట్రాన్స్లేషన్లో ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ ట్రాన్స్లేషన్లో తప్పు రాశారు. అలా ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ ట్రాన్స్లేషన్ వల్ల తప్పుగా డెస్టినేషన్కి వెళితే దాన్ని మిస్డైరెక్టెడ్ అంటారు. అంటే కస్టమర్ తప్పు లేదు, మిస్ సెంట్లో కూడా కస్టమర్ తప్పు లేదు, ఆర్ఎంఎస్ తప్పు ఉంటుంది ఇక్కడ, ఇక్కడేమో ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ తప్పు అన్నమాట. ఓకేనండి, ఇఫ్ యు ఆర్ సీయింగ్ ఫర్ హిందీ ఇట్ ఈజ్ సీ హియర్ దెర్ ఈజ్ వన్ అడ్రస్ శ్రీనివాస్ రామ్ స్ట్రీట్ రమా స్ట్రీట్ బెంజ్ సర్కిల్ గుడివా విజయవాడ, హియర్ ఇట్ ఈస్ విజయవాడ, ఇట్ హ్యాస్ బీన్ దిస్ అడ్రస్ ఈజ్ ఫర్ విజయవాడ, ఇన్ విజయవాడ దే మే నాట్ నో హిందీ ప్రాపర్లీ, సో వాట్ ద ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ విల్ డూ, దే విల్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు ఇంగ్లీష్ అండ్ ఇట్ వాజ్ ఎరనస్లీ ట్రాన్స్లేటెడ్ టు గుడివాడ ఇన్స్టెడ్ ఆఫ్ విజయవాడ, వేర్ దిస్ లెటర్ విల్ గో, దిస్ లెటర్ విల్ ఆబ్వియస్లీ గో టు విజయవాడ అండ్ ఇట్ ఈస్ నాట్ ద డెస్టినేషన్ దట్ ఈస్ ఇంటెండెడ్ ఫర్, సో ద కరెక్ట్ ఇన్కరెక్ట్ డెస్టినేషన్ ఇట్ హ్యాస్ గాన్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ మిస్డైరెక్టెడ్. ఓకే, ట్రైల్ కార్డ్స్ అండి, వీ హావ్ కమ్ టు ద ఎండ్. ఐ థింక్ సమ్ క్వశ్చన్స్ విల్ బి దేర్, సమ్ గుడ్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు సీ. ట్రైల్ కార్డ్స్ ఆర్ సర్వీస్ పోస్ట్ కార్డ్, ట్రైల్ కార్డ్ ఎలా ఉంటుందో కూడా బొమ్మ చూపిస్తానండి మీకు ఇప్పుడు. ట్రైల్ కార్డ్స్ ఆర్ సర్వీస్ పోస్ట్ కార్డ్స్ M26A, ఇది కూడా ఇంపార్టెంట్ అండి, నెంబర్ M26A, విచ్ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిటర్మినింగ్ ద రిలేటివ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెయిల్ రూట్స్ ఆర్ ది కాజ్ ఆఫ్ డిటెన్షన్ ఆఫ్ ఆర్టికల్స్. రెండు పాయింట్స్ ఉంటాయి, మే ట్రైల్ కార్డ్ అనేటువంటిది ఎందుకు చేస్తారంటే అవి సర్వీస్ పోస్ట్ కార్డ్స్, ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది కూడా క్వశ్చన్ రావచ్చు. ట్రైల్ కార్డ్స్ ఆర్ సర్వీస్ పోస్ట్ కార్డ్స్ అండ్ దే ఆర్ ఫర్ డిటర్మినింగ్ ది రిలేటివ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్టర్నేట్ మెయిల్ రూట్స్. ఇప్పుడు వెళ్తున్న రూట్లో మెయిల్స్ బదులుగా వేరే రూట్లో వెళ్తే ఎలా ఉంటుంది అనేటువంటిది చెక్ చేయడానికి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా, తొందరగా ఏమైనా వెళ్తుందా అనేటువంటి చెక్ చేయడానికి పనికి వస్తుంది. అలాగే కాజ్ ఆఫ్ డిటెన్షన్ ఆఫ్ ఆర్టికల్స్, డిటెన్షన్ అంటే ఆగిపోవడం, ఎక్కడెక్కడన్న దారిలో ఒక ప్లేస్కి నుంచి ఢిల్లీ నుంచి విజయవాడ వస్తుంది, మధ్యలో ఎక్కడన్నా భోపాలు మా ఇంకో చోట ఆగింది అనుకోండి హైదరాబాద్, అక్కడ ఎక్కువ రోజులు ఎక్కడ ఆగిందో చూసి అక్కడ రీజన్ ఏంటో కనుక్కుని దానికి మందు వేయొచ్చు అనమాట. ఈ కార్డ్ యొక్క పర్పస్ అది, ఇట్ విల్ అలౌ అస్ టు ఫైండ్ అవుట్ ది రిలేటివ్ అడ్వాంటేజ్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్ మెయిల్ రూట్స్ ఏంటనేది చూడొచ్చు. రెండు, కాజ్ ఆఫ్ డిటెన్షన్ ఎందుకు ఆగిపోతుంది మధ్యలో అనేది చూడొచ్చు, ఎక్కడ ఆగుతుంది. ద ట్రైల్ కార్డ్ కంటైన్స్ ద ఆన్ ద బ్యాక్ ఫాలోయింగ్ ప్రింటెడ్ కాలమ్స్, ఈ కింది కాలమ్స్ ఉంటాయి ఆ బ్యాక్లో, ఏముంటాయి దానికి ట్రైల్ కార్డ్ ముందు వెనక ఉంటుందండి. సోర్స్ ఆఫ్ రిసీట్ రిమార్క్స్, ఇప్పుడు నేను చూపించే దాంట్లో ఇవి లేకపోతే ఇవి రాసుకోవాల్సిందే తప్పదు, ఇవన్నీ కూడా ఉంటాయి ఎక్కడన్నా కొన్నిసార్లు ప్రింట్ నేను చూపించిన దాంట్లో ఉండకపోతే అవి కూడా యాడ్ చేయాల్సింది. సోర్స్ ఆఫ్ రిసీట్ ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చిందో ఉంటుంది. రిమార్క్స్ ఆఫ్ మిస్కనెక్షన్, ఎక్కడన్నా మిస్కనెక్ట్ అయిందా అనేది కొంటారు, అది కూడా రాస్తారు. మ్యానర్ ఆఫ్ డిస్పోజల్, ఎలా డిస్పోజ్ చేశారనేది ఉంటుంది. డేట్ స్టాంప్ ఆఫ్ ద ఆఫీసర్ సెక్షన్, దాని గుండా వెళ్ళినటువంటి సెక్షన్ గుండా కానీ ఆఫీస్ గుండా వెళ్ళింది డేట్ స్టాంప్ ఉంటుంది. సిగ్నేచర్ ఆఫ్ ది హెచ్ఎస్సీఆర్ పోస్ట్ మాస్టర్ ఆర్ సూపర్వైజర్, ఇవన్నీ ఉంటాయి, ఫైవ్ ఉంటాయి. ఆల్ దీస్ కాలమ్స్ షుడ్ బి కేర్ఫుల్లీ ఫిల్డ్ బై ది హెచ్ఎస్ఏ ఆర్ సూపర్వైజర్ ఆర్ పోస్ట్ మాస్టర్ అండ్ ఆన్ రీచింగ్ ద డెస్టినేషన్ ద పోస్ట్ మాస్టర్ షుడ్ నోట్ ది డేట్ అండ్ ది హవర్ ఆఫ్ మెయిల్ ఆఫ్ కన్వేయింగ్ ద కార్డ్. ఈ ట్రైల్ కార్డు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళిన తర్వాత అందరినీ పాస్ చేసుకుంటూ
అక్కడ ఏం చేయాలన్నమాట, డెస్టినేషన్ వెళ్ళిన తర్వాత ఎప్పుడొచ్చింది, ఏ దీన్ని మళ్ళీ రిటర్న్ పంపించాలి, కార్డ్ని ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి మళ్ళీ రిటర్న్ పంపించాలా, అంటే వెళ్ళేటప్పుడు ఎలా రూటింగ్లో కరెక్ట్గా వెళ్తుందా, వచ్చేటప్పుడు కరెక్ట్గా వెళ్తుందా లేదా చూస్తారనమాట. అంటే ఒక కార్డు రెండు మూడు స్టేషన్లు దాటుకుని వెళ్తున్నప్పుడు ప్రతి చోట కూడా డేట్ స్టాంప్ కొడతారనమాట, అది ఆర్ఎంఎస్ కూడా, ఇక్కడ ఆర్ఎంఎస్లో కూడా డేట్ స్టాంప్ పడుతుంది, అంటే అది కరెక్ట్గా వెళ్తుందా లేదా తెలియటం కోసం అనమాట. ప్రతి స్టెప్లో ఆ కార్డు మీద, కార్డు చూపిస్తాను చూడండి, ఇక్కడ ఏంటనమాట, అయిపోయిన తర్వాత కార్డు మళ్ళీ రిటర్న్ పంపించాలి, రిటర్న్ పంపించేటప్పుడు టైము డేట్ ఏ రోజును ఆయన పోస్ట్ చేస్తున్నాడో వివరం రాయాలన్నమాట. ద కార్డ్ షుడ్ బి ఫార్వర్డెడ్ బై ద రూట్ ఇఫ్ ఎనీ మార్క్డ్ దేర్ ఇన్ అండ్ షుడ్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఏ స్టేషన్ బండిల్. ఇది ఇంపార్టెంట్ అండి, స్టేషన్ బండిల్లో పెట్టకూడదు ఇది, ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళిపోద్ది అందు, మామూలుగా స్టేషన్ బండిల్లో పెట్టేస్తే డైరెక్ట్గా ఆ డెస్టినేషన్ కానీ అది కాదు కదా. ట్రైల్ కార్డు ఉద్దేశం ఏంటంటే స్టెప్పులు స్టెప్పులుగా ఎక్కడెక్కడ ఆగుతుంది, ఎక్కడ స్పీడ్గా వెళ్తుంది, ఎక్కడ సరిగ్గా వెళ్తలేదు, ఎందుకు వెళ్తలేదు కనుక్కోటానికి, మనం ఆల్రెడీ చూసాం డిటెన్షన్ ఆఫ్ మే ఆర్టికల్స్ రీజన్ తెలుసుకుంటానికి, అలాగే ఆల్టర్నేటివ్ మెయిల్ రూట్స్ ఏమైనా ఉన్నాయనేది చెక్ చేయడానికి కోసం. కాబట్టి స్టేషన్ బండిలో పెట్టకూడదు, వాళ్ళ విధంగా ఒక రూట్ ఇచ్చారనుకుంటే కనుక పంపించిన ఒక రూట్ చెప్పాడంటే ఆ రూట్లోనే పంపించాలి, ఆ రూట్లో ఆల్టర్నేటివ్ మెయిల్ అరేంజ్మెంట్ బాగుంటుందా లేదా చెక్ చేయడానికి పంపించడం అనమాట కార్డు. అందుకని ఆ రూటే ప్రిస్క్రైబ్ చేసిన రూట్లో పంపించాలి. ఇదిగోండి కార్డ్స్ చూడండి, పోస్టెడ్ ఎట్ హవర్స్ అంటే అయిపోయిన తర్వాత, ఇన్ లెటర్ బాక్స్ పంపించి ఫస్ట్ పోస్ట్ చేసింది పంపిస్తాడు, హవర్స్ ఆఫ్ క్లియరెన్స్ ఎక్కడ అయినా రాస్తాడు, టు బీ ఫిల్డ్ బై ద ఆఫీస్ ఆఫ్ డెస్టినేషన్, ఇది వచ్చిన తర్వాత, ఇది ముందు ఇది పోస్ట్ చేసినప్పుడు రాస్తారు, ఇదేమో చివరిలో రాస్తారన్నమాట, ఎప్పుడు పంపిస్తున్న టైమ్ ఆఫ్ రిసీట్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు డెలివరీకి వెళ్ళింది అనేది. ఈచ్ ఆఫీస్ ఆర్ సెట్ హ్యాండ్లింగ్ దిస్ కార్డ్ షుడ్ ఫిల్ ద పర్టికులర్స్ బిలో ది అండ్ ఇంప్రెస్ ద డేట్ స్టాంప్ ఇన్ ద కాలమ్. నేమ్ ఆఫ్ ద సార్టర్ ఆర్ క్లర్క్ హ్యాండ్లింగ్ ద ఆర్టికల్ ఇన్ బ్లాక్, మేనర్ ఆఫ్ డిస్పోజల్, రిమార్క్స్ మిస్ కనెక్షన్స్, డేట్ స్టాంప్ ఆఫ్ ద సెక్షన్. ఇక్కడ డేట్ స్టాంప్ కొట్టాలి, ఇక్కడేమో రీజన్ ఎందుకు మిస్కనెక్ట్ అయిందో రాయాలి, మేనర్ ఆఫ్ ఎలా పంపిస్తున్నారో రాయాలి, సార్టర్ పేరు క్లర్క్ పేరు రాయాలి, ఇక్కడ సంతకం కూడా పెట్టాల్సి ఉంటుందండి. ఇక్కడ చూడండి MS 26A, ఓకేనండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఒక క్వశ్చన్ రావచ్చు. దిస్ కార్డ్ షుడ్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఈ స్టేషన్ బండిల్, ఆల్రెడీ చెప్పాం కదా, ఎక్సెప్ట్ ది లాస్ట్ ఆఫీస్ ఆర్ సెట్ క్లోజింగ్ ద బ్యాగ్, లాస్ట్ ఆఫీస్ మట్టుకు చేయొచ్చు, స్టేషన్ బండిలో పెట్టదు, మిగతా అప్పుడు చూడకూడదు. ద కార్డ్ షుడ్ బి ఫార్వర్డెడ్ బై ఫాలోయింగ్ ద రూట్, అది ఆ రూట్ ఇక్కడ రాసేస్తారనమాట, ఆ రూట్ బట్టి చేయాలన్నమాట. ఈచ్ ఆఫీస్ ఆర్ సెట్ హ్యాండ్లింగ్ దిస్ కార్డ్ షుడ్ ఫిల్ ఇన్ ద ఎంట్రీస్ విత్ ఇన్ బిఫోర్ పాసింగ్ ద కార్డ్ ఆర్ ద నెక్స్ట్ ఆఫీస్. ప్రతి ఆఫీస్కి కూడా ఇక్కడ రూట్ ఇస్తాడు వాడు, జనరల్గా ఇక్కడ రూట్ చెప్తాడు, విజయవాడ చెన్నై ఇంకోటి ఏదో కేరళ ఏదైతే అది ఆ ప్లేసెస్ వరుసనే రాస్తాడనమాట, ఆ రూట్ ప్రకారం రావాలి, వెళ్ళేటప్పుడు ఒక రూట్ వచ్చేటప్పుడు ఒక రూట్ కూడా ఇవ్వచ్చు. ఆన్ రీచింగ్ ద డెస్టినేషన్ దిస్ కార్డ్ షుడ్ బి రిటర్న్ విత్ ది ఎంట్రీస్ ఫిల్డ్ ఇన్ ద సర్వీస్ కవర్, ఈ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద సెండర్, ఎవరు సెండర్ చేశారో అడ్రస్ ఇస్తే ఈ అడ్రస్కి అప్పుడు మళ్ళీ పంపించవచ్చు అనమాట. ఓకేనండి, నౌ లెట్ అస్ సీ ఫ్యూ క్వశ్చన్స్. చాప్టర్ అయితే అయిపోయిందండి, క్వశ్చన్స్ ఉన్నాయి దీని మీద ఆల్రెడీ, ఏదైతే క్వశ్చన్స్ వేయలేదో అవన్నీ ఇప్పుడు పడతాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ చూడండి. యాజ్ పర్ రూల్ 57A ఆఫ్ వాల్యూమ్ 5, ట్రైల్ కార్డ్ షుడ్ బి ఫార్వర్డెడ్ బై రూట్ ఇఫ్ ఎనీ మార్క్డ్ దేర్ ఇన్ అండ్ షుడ్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఎనీ సార్టింగ్ బండిల్, స్టేషన్ బండిల్, టెరిటోరియల్ బండిల్, నన్ ఆఫ్ దీస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏంటది, స్టేషన్ బండిల్లో ఇంక్లూడ్ చేయకూడదు ట్రైల్ కార్డ్ని. Which of the following is the main office of account for itself and for its for all sub office and branch offices within the group and monetary transactions of later offices are incorporated in its account? Cheppandi the regional office, head office, circle office, divisional office. First nunchi kuda konni questions chestunnanandi, important questions ivanni. The answer is head office anamata, daniki sub office lo branch office daniki endu untayi, మానిటరీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా అకౌంట్స్ అందులో ఉంటాయి. ఏంటది, హెడ్ ఆఫీస్. ఏ సబ్ ఆఫీస్ సిచ్యుయేటెడ్ ఇన్ టౌన్ ఆర్ సబ్ ఆఫీస్ సబ్స్ వేర్ దెర్ ఈజ్ హెచ్ఓఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ టౌన్ సబ్ ఆఫీస్, టౌన్ హెడ్ ఆఫీస్, ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్, టౌన్ సబ్ ఆఫీస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏమంటారు, 3 seconds. టౌన్ సబ్ ఆఫీస్. వాట్ ఈస్ ది పోస్ట్ ఆఫీస్ సబార్డినేట్ టు అండ్ ఇన్ అకౌంట్ విత్ హెడ్ ఆఫీస్ అండ్ ఇట్స్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ది అకౌంట్స్ ఆఫ్ ది లెటర్ ఆఫీస్, మెయిల్ ఆఫీస్, రికార్డ్ ఆఫీస్, ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్, సబ్ ఆఫీస్. హెచ్ఓ కింద ఏముంటుందండి, సబ్ ఆఫీస్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది పోస్ట్ ఆఫీస్ ఆఫ్ లోవర్ స్టేటస్ దాన్ ది సబ్ ఆఫీస్ అండ్ దట్ ఈస్ అకౌంట్ విత్ ది హెడ్ ఆఫీస్ ఆర్ సబ్ ఆఫీస్
its monetary transactions are incorporated in the accounts of the letter office, branch office, record office, transit mail office, sub office. ఏంటండి అది ఎస్ఓ కన్నా బిఓ కన్నా చిన్నదేంటి బ్రాంచ్ ఆఫీస్. ఏ బ్రాంచ్ ఆఫీస్ సిచ్యుయేటెడ్ ఇన్ టౌన్ ఆర్ సబబ్స్ వేర్ హెచ్ఓ ఈజ్ ఆల్సో దేర్. ఏమంటారు దాన్ని? టౌన్ బ్రాంచ్ ఆఫీస్, ట్రాన్సిట్ ఆఫీస్, టౌన్ హెడ్ ఆఫీస్, టౌన్ సబ్ ఆఫీస్. టూ సెకండ్స్. టౌన్ బ్రాంచ్ ఆఫీస్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్యాగ్ కంటైనింగ్ అన్రిజిస్టర్డ్ అండ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ లెటర్ మెయిల్ విజ్ లెటర్స్, పోస్ట్ కార్డ్స్, బుక్ అండ్ ప్యాటర్న్ ప్యాకెట్స్ అండ్ ఆల్ అన్రిజిస్టర్డ్ పార్సల్స్ ది రిజిస్టర్డ్ లెటర్స్ బీయింగ్ క్లోజ్డ్ ఇన్ రిజిస్టర్డ్ బ్యాగ్ ఇస్ కాల్డ్ టీఎంఓ బ్యాగ్, మెయిల్ బ్యాగ్, ఫార్వర్డ్ బ్యాగ్, ట్రాన్సిట్ బ్యాగ్. ఇవన్నీ ఉంటాయి. ఏముంటుంది అంటారు దాన్ని? ఆన్సర్ ఈజ్ మెయిల్ బ్యాగ్. Mail bags exchanged between cash office and sub office are denoted in a due mail list by distinguishing symbol. 2019 postman examination lo ivadam jarigindandi FACM. Mail bags ni cash office and sub office madhya transmit chesetappudu due mail list lo evan rastaru cash office big unte em antaru danni F antaru. Mail bag may also contain articles of parcel mail when no dash were prescribed. TMO bags, parcel bag, forward bag, transit bag. Parcel mail, mail bag lo kuda untadi. Eppudu ante em prescribe cheyinappudu, parcel bags prescribe cheyinappudu. Mail bags exchanged between cash office and sub office which it finances will also contain inside the register bag a dash. Parcel bag, cash bag, forward bag, transit bag. మెయిల్ బ్యాగ్స్ ఎక్స్చేంజ్ బిట్వీన్ క్యాష్ ఆఫీస్ అండ్ సబ్ ఆఫీస్. క్యాష్ ఆఫీస్, సబ్ ఆఫీస్ మధ్య మెయిల్ బ్యాగ్స్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఒక రిజిస్టర్ బ్యాగ్లో ఏముండొచ్చు, ఏముంటుంది? క్యాష్ బ్యాగ్ కూడా ఉంటుంది. హూ ఈస్ ద కాంపిటెంట్ అథారిటీ టు డిసైడ్ దట్ రిజిస్టర్ బ్యాగ్ మే బి ఫార్వర్డ్ అవుట్ సైడ్ వెన్ ఇట్ ఈస్ అడ్వాంటేజెస్ టు డూ సో? అది అడ్వాంటేజ్ అని అనిపించినప్పుడు రిజిస్టర్ బ్యాగ్ని బయట మెయిల్ బ్యాగ్లో కాకుండా బయట పంపించడానికి ఎవరికి అధికారం ఉంది? రీజన్ హెడ్, సర్కిల్ హెడ్, పోస్ట్ మాస్టర్ కన్సర్న్, హెడ్ ఆఫ్ ద డివిజన్. ఆన్సర్ ఈజ్ హెడ్ ఆఫ్ ద సర్కిల్కి కాంపిటెంట్ అండి. వెన్ ఇట్ ఈస్ డిసైడెడ్ బై ద హెడ్ ఆఫ్ ద సర్కిల్ టు ఫార్వర్డ్ రిజిస్టర్డ్ బ్యాగ్ అవుట్ సైడ్ వెన్ ఇట్ ఈస్ అడ్వాంటేజెస్ టు డూ సో ద అరేంజ్మెంట్ షుడ్ బి క్లియర్లీ ఇండికేటెడ్ ఇన్ ద విలేజ్ సార్టింగ్ లిస్ట్, గైడెన్స్ బుక్, డ్యూ మెయిల్ అండ్ రూటింగ్ లిస్ట్, మెమరాండమ్ బుక్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. హెడ్ ఆఫ్ ద సర్కిల్ కనుక రిజిస్టర్డ్ బ్యాగ్ని బయట పంపిద్దాం అనుకున్నప్పుడు ఈ అరేంజ్మెంట్ సంబంధించి ఎక్కడ వివరంగా చెప్పాలి? ఆన్సర్ ఈజ్ డ్యూమెయిల్ అండ్ రూటింగ్ లిస్ట్. ఇక్కడ డ్యూమెయిల్ అండ్ సార్టింగ్ లిస్ట్ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలనేది డ్యూమెయిల్ అండ్ రూటింగ్ లిస్ట్ అని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ డ్యూ బ్యాగ్స్? క్యామ్ బ్యాగ్స్, ప్యాకెట్ బ్యాగ్స్, పార్సల్ బ్యాగ్స్, మెయిల్ బ్యాగ్స్. త్రీ సెకండ్స్. డ్యూ బ్యాగ్స్ ఏంటి? మెయిల్ బ్యాగ్స్. హౌ మెనీ కైండ్స్ ఆఫ్ మెయిల్ బ్యాగ్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్? 4, 3, 5, 2. త్రీ సెకండ్స్. ఎన్ని బ్యాగ్స్? 3. ఏమంటాయి? సార్టింగ్, స్టేషను, కంబైన్డ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద 3 కైండ్స్ ఆఫ్ మెయిల్ బ్యాగ్స్? సార్టింగ్ మెయిల్ బ్యాగ్, స్టేషన్ మెయిల్ బ్యాగ్, కంబైన్డ్ మెయిల్ బ్యాగ్, నన్ ఆఫ్ ద అబౌ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆన్సర్ ఈజ్ నన్ ఆఫ్ ద అబౌ. ఇవన్నీ కూడా కైండ్స్ ఆఫ్ మెయిల్ బ్యాగ్స్ కాబట్టి ఆన్సర్ నాట్ అన్నాడు కాబట్టి. క్యాష్ బ్యాగ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ ఇన్సూడ్ బ్యాగ్, పార్సల్ బ్యాగ్, రిజిస్టర్డ్ బ్యాగ్, ఎయిర్ మెయిల్ బ్యాగ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఈజ్ రిజిస్టర్డ్ బ్యాగ్లో ఉంటుంది క్యాష్ బ్యాగ్. మెయిల్ బ్యాగ్స్ ఆర్ అన్యూజువల్ బ్యాగ్స్, డ్యూ బ్యాగ్స్, నాట్ డ్యూ బ్యాగ్స్, నెయిదర్ డ్యూ నార్ అన్యూజువల్. త్రీ సెకండ్స్ అండి. డ్యూ బ్యాగ్స్ అనమాట మెయిల్ బ్యాగ్స్. ఆల్ బ్యాగ్స్ ఇంక్లూడింగ్ దోస్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఎల్ బ్యాగ్స్ షుడ్ బీ ఇన్వేరియబ్లీ సీల్డ్, నాట్ నీడ్ నాట్ బి సీల్డ్, కెన్ బి సీల్డ్ ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యుయేషన్ ఆర్ ఆర్డర్స్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ కన్సర్న్. ఎల్ బ్యాగ్స్ నీడ్ నాట్ బి సీల్డ్. ఎల్ బ్యాగ్స్ సీల్ అయ్యాలా వద్దా? ఖచ్చితంగా చేయాలి. ఇన్వేరియబుల్ అంటే ఖచ్చితంగా. నెక్స్ట్. హూ ఈజ్ ది కాంపిటెంట్ అథారిటీ టు ఇష్యూ ఏ ఆర్డర్స్? ఎవరండి? పోస్ట్ మాస్టర్ జనరల్, సూపరింట్ ఆఫ్ ఆర్ఎంఎస్, సూపరింట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్. ఎవరు? ఏ ఆర్డర్స్? ఎస్ఆర్ఎం. ఓకేనండి, సూపరింట్ ఆఫ్ ఆర్ఎంఎస్. వాట్ ఆర్ ఏ ఆర్డర్స్? ఏ ఆర్డర్స్ ఆర్ ఇష్యూడ్ ఫర్ గైడెన్స్ ఆఫ్ సబార్డినేట్స్ ఆఫ్ ఆర్ఎంఎస్ సూపరింటెండెంట్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డ్యూటీస్ ఇన్ మెయిల్ ఆఫీసెస్ ఆన్ ఆల్ సబ్జెక్ట్స్ ఎక్సెప్ట్ ఆల్టరేషన్ ఇన్ సార్టింగ్ లిస్ట్.
ARDs prescribe changes in mail lists. ARDs are issued for guidance of subordinates except alteration of mail lists. Ikkada ARDs are prescribed changes in sorting lists. గుర్తు పెట్టుకోండి. ఆన్సర్ ఏంటి? ఆర్డర్స్ అంటే ఏంటి? చేంజెస్ ఇన్ సార్టింగ్ లిస్ట్ ఉంటే దాన్ని ఆర్డర్ అంట. నెక్స్ట్ క్వశ్చన్, హూఇస్ అ కాంపిటెంట్ అథారిటీ టు ఇష్యూ బి ఆర్డర్స్? ఎవరు ఇష్యూ చేస్తారు? సిపిఎంజీ, సూపరింటెండ్ ఆఫ్ ఆర్ఎంఎస్, పిఎం, పోస్ట్ మాస్టర్ జనరల్, సూపరింటెండ్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్. 3 సెకండ్స్. ఆన్సర్ ఈజ్ సూపరింటెండ్ ఆఫ్ ఆర్ఎంఎస్. ఏ ఆర్డర్స్ అయినా బి ఆర్డర్స్ అయినా రెండు కూడా సూపరింట్ ఆఫ్ ఆర్ఎంఎస్ఏ చేస్తారు. టీవీ ఆర్డర్స్ కూడా సూపరింట్ ఆఫ్ ఆర్ఎంఎస్ఏ. ఓకేనండి. బి ఆర్డర్స్ అంటే ఏంటి? బి ఆర్డర్స్ ఆర్ ప్రిస్క్రైబ్ చేంజెస్ ఇన్ మెయిల్ లిస్ట్, చేంజెస్ ఇన్ సార్టింగ్ లిస్ట్, ఇష్యూడ్ ఫర్ గైడెన్స్ ఎక్సెప్ట్ ఆల్టర్నేషన్ ఇన్ మెయిల్ లిస్ట్, ఇష్యూడ్ ఫర్ గైడెన్స్ ఎక్సెప్ట్ ఫర్ సార్టింగ్ లిస్ట్. ఏంటి ఆన్సరు? ఇట్ ఈస్ ఎక్సెప్ట్ ఫర్ ఆల్టరేషన్ ఇన్ సార్టింగ్ లిస్ట్. నెక్స్ట్, which alphabet will be prefixed to the letter B in case of B orders issued in connection with the disposal of camp articles, camp bags for higher officers on tour? CAM will be prefixed to the letter B, C will be prefixed to the letter B, F will be prefixed, T will be prefixed. The answer is TB antaru, TB orders kabatti T will be prefixed, camp bags ki. What is the face of an article? It is the side on which the address is written. It is the side on which the communication of other than the address is written. It is the arrangement of articles with address side downwards and address is turned in the same direction. It is the arrangement of articles with address side upwards and address is turned in the same direction. Face ante enti? Answer is side of the article on which address is written. What does the term facing means? It is the side on which address in which the communication other than the address is written. It is the arrangement of articles with address side downwards and address turned in the same direction. It is the arrangement of articles with address side upwards and address is turned in the same direction. It is the side on which the address is written. Facing ante enti? Answer is same direction lo address is upwards untadi, danni arrangement ni facing antaru. Post office served by the official concerned like delivery agents is called as trail, cage, beat, troop. Post office served by the official kuda em antaru? Beat antaru. The area within which the postal overseer, postman, village postman are required to perform their respective duties is known as beat, zone, trail, trip. Em antarandi? Idi kuda beat. The area within which the postal overseers, postman, village is required to perform duties. Em antaru danni? Beat antaru. Okay. Next question. What is the portion of railway or section or streamline over which the RMS section work called? Beat, trail, trip, cage. Portion area annapudu gurtu pettukondi. Entadi? Beat. Next. What are late letters? They are the letters received late from the post office to include in the immediate dispatch at RMS. None of the above. They are letters posted within such interval but without having been fully prepaid with postage and late fee. They are the letters presented at the window of the post office or mail office or posted in letterbox of the mail office after prescribed hour of closing the mail but within the interval allowed for posting of such letters with the prescribed late fee. ఆన్సర్ ఈజ్ లాస్ట్ అనమాట. ఆ టైంలోనే ఆ 4-5 మధ్యలోనే కానీ లేట్ ఫీ కట్టి. ఓకేనండి, వాటిని లేట్ ఫీస్, లేట్ లెటర్స్ అంటారు. లేట్ లెటర్స్ ప్రజెంటెడ్ అట్ ద విండో ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ ఆర్ మెయిల్ ఆఫీస్ ఆర్ పోస్టెడ్ ఇన్ ద లెటర్ బాక్స్ ఆఫ్ మెయిల్ ఆఫీస్ ఆఫ్టర్ ప్రిస్క్రైబ్డ్ అవర్స్ ఆఫ్ క్లోజింగ్ ఆఫ్ మెయిల్ బట్ విత్ ఇన్ ద ఇంటర్వెల్ అలౌడ్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ సచ్ లెటర్స్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ లేట్ ఫీ ఫిక్స్డ్ ఆన్ ఇట్ ద పోస్టేజ్ ఇస్ కాల్డ్ లేట్ లెటర్స్, ఫేస్డ్ లెటర్స్, కారెస్పాండెన్స్ లెటర్స్, టూ లేట్ లెటర్స్. ఆ ఇంటర్వెల్ లోపే గనక పోస్ట్ చేసి ఉంటే గనక ఆ లెటర్స్ని ఏమంటారు? లేట్ లెటర్స్ పోస్ట్ చేయడానికి లేట్ లెటర్స్ అంటారు. ఓకేనండి, లేట్ ఫీ కట్టాడు కాబట్టి, కట్టకపోతే టూ లేట్ లెటర్స్. ద లెటర్స్ పోస్టెడ్ విత్ ఇన్ సచ్ ఇంటర్వెల్ బట్ వితౌట్ హ్యావింగ్ బీన్ ఫుల్లీ ప్రిపేర్డ్ విత్ పోస్టేజ్ అండ్ లేట్ ఫీ ఆర్ కాల్డ్ లేట్ లెటర్స్, ఫేస్డ్ లెటర్స్, కరస్పాండెన్స్ లెటర్స్, టూ లేట్ లెటర్స్. ఆన్సర్ ఈజ్ టూ లేట్ లెటర్స్ అనమాట. లేట్ ఫీ కట్టకపోతే టూ లేట్ లెటర్, కడితే లేట్ లెటర్.
What are two late letters? These are the letters received from late from the post office to include in the immediate dispatch. They are the letters which within which you enter well but without having fully prepaid and the late fee. They are the letters presented at the window of the post office or mail office or posted in the letterbox but within the interval allowed for the posting of articles. None of the above. I want our two late letters and ND. Answer is B. They are the letters posted within such interval but without having fully prepaid. And late fee kattakapothe. How two late letters are disposed of? Two late letters ne ela dispose chestar. They will be returned to sender. They will be dispatched immediately but with due stamp affixed. They are stamped detained late fee not paid and detained till the next dispatch. They are taxed triple the deficiency in the postage required including late fee. Two late letters ne em chestar? Answer is detained stamp kotti next dispatch varaku aaptar. Which of the following statements are not true with reference to camp correspondence? Articles addressed camp without addition of name of post any post town. Articles addressed camp or any other prescribed address. Articles addressed camp intended for higher officers on tour. None of the above. Edi nijam kaadu camp correspondence sambandhinchi. The answer is none of the above. Anni correct anamata. Camp correspondence lo address anetvanti without post town untadi. Without post town. An article which has been erroneously forwarded by the office to another office other than the office of destination by a route or a route other than the prescribed one is called error article, misdirected, bypassed, missent. Where a route gaani other than the destination gaani pampisthe em antaru missent article. A vernacular article on which the incorrect destination has been written in English by the office of posting. Error article, missent, misdirected, bypassed. ఏమంటారు ఇంగ్లీష్ అని కానీ వెర్నాక్యులర్ అని కానీ వచ్చిందంటే కనుక అది మిస్డైరెక్టెడ్. An article with an address of Hyderabad sent to Chennai will be treated as wrongly sent article, misdirected article, missorted article. హైదరాబాద్ వెళ్ళాల్సింది చెన్నైకి వెళ్ళింది, దాన్ని ఏమంటారు మిస్సెంట్. Which rule of Postal Manual Volume 5 defined camp correspondence? 56, 56A, 57, none of these. Answer is 56. Thank you. I think the answer is 56 and thank you.